జగతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం సీతారాం జయ సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యామ్ గంగా తులసీ శాలిగ్రామ్ సుందర విగ్రహ మేఘశ్యామ్ గంగా తులసీ శాలిగ్రామ్ సుందర విగ్రహ మేఘశ్యామ్ గంగా తులసీ శాలిగ్రామ్ మేఘశ్యామ్ భద్రగిరీశ్వర సీతారాం భగత జనప్రియ సీతారాం భద్రగిరీశ్వర భగత జనప్రియ సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ జయ రఘురామ సీతారాం జయ జయ రాఘవ జయ రఘురామ బోలో జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ జయ రఘురామ సీతారాం జయ జయ రాఘవ జానకి రమణ సీతారాం జయ రఘునందన జయ సీతారాం సీతారాం
सीताराम जय रघुनंदना जय सियाराम सीताराम जय रघुनंदना रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम हम सीताराम जय सीताराम सीताराम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय सियाराम श्री राम जय राम जय जय राम 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 जय राम जय जय राम श्री राम जय राम जय सीताराम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय सीताराम श्री राम जय राम जय जय राम
శ్రీరామచంద్ర భగవానికి లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం త్వం శ్రీరామచంద్రం శరణం ప్రపాదే. శ్రీరామచంద్ర భగవానికి జయ. సీతారాంజీకి జయ. హరే కృష్ణ. సో ఈరోజు క్లాస్ ఆన్ రామాయణ్. సో అయోధ్యలో 22nd సీతారాం ఒక ఆలయం ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇనాగ్రేషన్ అవుతుంది. సో మనమందరం ఆ ఒక మెడిటేషన్లో ఆ ఒక హ్యాపీనెస్లో ఉన్నాము. కనుక ఈరోజు మనము రామాయణ నుంచి ఏదో ఒక అంశం తీసుకొని దాని మీద చర్చిద్దాము. వాయిస్ క్లియర్గానే ఉందా? వినిపిస్తుందా? కొంచెం లోగా ఉంది. ఐ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ థ్రోట్ ఇన్ ఫీవర్ అండ్ ఆల్. బట్ చివరి వరకు వినిపిస్తుందా? వెనక వాళ్ళు శ్రీనివాస్ ప్రభు వినిపిస్తుందా? ఓకే. సో రామాయణ, యాక్చువల్గా రామాయణ గురించి వినడమైనా మాట్లాడమైనా చాలా సహజంగా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద కాంట్రవర్సీస్ ఏమి ఉండదు. కృష్ణలీల అంటే చాలా కాంట్రవర్సీస్. 16,108 రాణిస్తో ఎందుకు పెళ్లి చేసుకున్నారు, వెన్న ఎందుకు దొగిలించారు, అబద్ధం ఎందుకు మాట్లాడారు, ఇది ఎందుకు చేశారు, అలా అది ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు. సో దాని గురించి మాట్లాడాలంటే మనకి ఫిలాసఫికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుండాలి. కానీ శ్రీరాముడు ఒక చరిత్రము చాలా సింపుల్గా ఎవరైనా యాక్సెప్ట్ చేసేయగలుగుతారు. దయచేసి ఎవరెవరైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారో ఆపేయండి. సెల్ ఫోన్స్ కొంచెం ఆపేయండి. మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కర్లేదు ఇక్కడ. సో రామాయణ గురించి మాట్లాడడం, రామాయణ గురించి వినడం, రామాయణతో రిలేట్ చేయడము చాలా ఈజీగా. ఎందుకంటే శ్రీరాముడు ఒక ఆదర్శ రాజా, ఒక ఆదర్శ కొడుకు, ఒక ఆదర్శ భర్త, ఒక ఆదర్శ సోదరుడు, ఒక ఆదర్శ పౌరుడు కూడా, ఒక ఆదర్శ పురుషుడు. సో తన గురించి వినినప్పుడు మనము చాలా ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అలా అయినా ఎన్నో గుణపాఠాలు నేర్చుకోగలుగుతాము అండ్ మన జీవితంలో దాన్ని ఆచరించే ప్రయత్నించగలుగుతాము. కృష్ణుడి చరిత్రం అనేది ఓన్లీ వినడం, దాన్ని మనం ఏమీ ఇమిటేట్ చేయలేము. ఎందుకంటే ఆయన చేసిన అన్నీ చాలా వండర్ఫుల్ అండ్ చాలా మిరాకులస్గా ఉన్నాయి. సో ప్రహ్లాద్ మహారాజ్ శ్రీమద్ భాగవతంలో నవవిధ భక్తి గురించి చెప్తూ ఉంటారు. ఆ నవవిధ భక్తి ఆచార్యులని మనము రామాయణంలో చూడొచ్చు. నవవిధ భక్తి ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, శ్రవణం, కీర్తనం, స్మరణం విష్ణు, అర్చనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఆ అన్ని ఆచార్యులు మనము రామాయణంలో చూస్తాము. మనం రామాయణంలో చూస్తాం ఎలా? కీర్తనం ఎవరు చేశారు రామాయణంలో? కీర్తనం నిర్మలమాతజీ ఎక్కడ ఉన్నారు? గొంతు వినిపిస్తుంది, మనిషి కనిపించట్లేదు. వాల్మీకి
వాల్మీకి చూస్తే మనం ఏం చేశారు, ఆయన కీర్తనం చేశారు, ఆయన రామకథ రాశారు. అండ్ ఈరోజు ఆయన అది రాశారు కనుక మనము కంటిన్యూస్గా శ్రీరాముడి గురించి తెలుసుకోగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. ఆయన అందరికీ ఒక గొప్ప కీర్తనము చేశారు భగవంతుడి గురించి. సి కీర్తనం అనేసరికి ఓన్లీ మనం ఇప్పుడు చేసింది కీర్తనం కాదు, భగవంతుడి గురించి పొగరడం, భగవంతుడి గురించి మాట్లాడడం, కీర్తించడం, దాన్ని కూడా కీర్తనం అంటారనమాట. సో వాల్మీకి కీర్తనం చేశారు. తర్వాత శ్రవణం. శ్రవణంలో మనం రామాయణంలో చూస్తే శ్రవణ ఆచార్య ఎవరంటే హనుమాన్. హనుమాన్జీకి రామకథ వినాలని ఎంత ఆసక్తిగా ఉండేది అంటే, చివరికి ఎప్పుడైతే శ్రీరామలీల ముగించింది, అప్పుడు శ్రీరాముడు అయోధ్య వాసులందరినీ తీసుకుని సాకేత్ ధామ్కి వెళ్ళిపోదామని అందరికీ చెప్పారు, నా వెనక వచ్చేయండి, సరయూ నదిలో ప్రవేశించండి, విమానం వస్తుంది, అందరికీ సాకేత్ ధామ్, శ్రీరాముడు ఒక ధామంలో తీసుకెళ్ళిపోతారంటే హనుమాన్ అన్నారు నేను రాను. ఎందుకంటే ఎంతవరకు అయితే ఈ భూప్రపంచంలోని ఎవరైనా రామకథ చెప్తూ ఉంటే నాకు రామకథ వినాలని చాలా ఆసక్తి ఉంది, నేను ఇక్కడే ఉండి రామకథ వింటూ ఉంటాను. సో శ్రవణం తాలూకా ఆచార్య హనుమాన్, ఆయనకి రామకథ వినడం అంటే చాలా ఇష్టం. సో ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా రామకథ చెప్తున్నారంటే ఆ సభలో హనుమాన్ ఉన్నారు, మనకి కనిపించకపోవచ్చు కానీ ఆయన వింటూ ఉంటారన్నమాట. తర్వాత స్మరణం. స్మరణం ఎవరు చేశారు రామాయణంలో? సీతమాత. ఆవిడలాగా గొప్ప స్మరణం ఎవరు చేయలేదు. కఠినమైన పరిస్థితిలో స్మరణం చేయడము, ఆవిడ ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారు అయోధ్యలో అప్పుడు కూడా రాముడిని స్మరించారు, ఎప్పుడైతే వనవాసంలో ఉన్నారు అప్పుడు కూడా, ఎప్పుడైతే రావణాసురు ఆవిడని అపహరించి తీసుకువెళ్ళిపోయారు అశోక వాటికలో అప్పుడు కూడా స్మరణంని వదలలేదు. అంటే విపరీతమైన పరిస్థితిలో ఎటువంటి అనుకూలం పరివేశం లేకపోయినా కూడా ఆవిడ శ్రీరాముడిని ఒక్క నిమిషం కోసం కూడా మర్చిపోలేదు. అండ్ ఎప్పుడైతే మళ్ళీ ఆవిడని బహిష్కరించడం జరిగింది చివరిలోనే, ఎప్పుడైతే ఆవిడ వాల్మీకి ముని ఒక ఆశ్రమంలో నివసించారు అప్పుడు కూడా ఒక్క నిమిషం కోసం కూడా ఆవిడ శ్రీరాముడిని మర్చిపోలేదు. సో అది చాలా గొప్ప స్మరణం. అంటే అంత అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా స్మరణం చేయొచ్చు, కానీ విపరీతమైన పరిస్థితిలో స్మరణం చేయాలంటే అది చాలా కష్టం. మన మనసు మనకి ఎన్నో రకాలైన ఎక్స్క్యూజెస్ వంక ఇస్తూ ఉంటుంది, ఇలా ఉంది కదా పరిస్థితి ఇప్పుడు చేయలేమని. కానీ సీతామాత కఠినమైన పరిస్థితులు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్ననే మేము మెల్బోర్న్ వెళ్ళినప్పుడు ఒక డివోటీ గురించి నేను చెప్తాను. పేరు చెప్తే బాగుండదు, ఎందుకంటే ఆయనకి ఇష్టమా లేదా ఆయన గురించి అందరికీ చెప్పడం, కానీ క్లాస్ తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను పర్సనల్గా ఆయన పేరు చెప్తాను. ఎప్పుడైనా మీరు జీవితంలో మెల్బోర్న్ ఎప్పుడైనా వెళ్తే ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాలు ముట్టుకోండి. అంత గొప్ప డివోటీ ఆయన, గుజరాతీ సేవాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్. లాస్ట్ ఇయర్ అంటే జనవరి 2023లో నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే బృందావన్ యాత్రకు వెళ్ళారు. మంచి డివోటీస్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు బృందావన్ యాత్రకు వెళ్ళారు. బృందావన్ యాత్ర వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు బాంబేలో ఉంటే అక్కడ 2 డేస్ ఉండి ఇంకా బ్యాక్ టు మెల్బోర్న్ వెళ్ళిపోదామని పొద్దున్న వాళ్ళ అబ్బాయి స్నానంకి వెళ్ళారు. స్నానంకి వెళ్తే 15 నిమిషాలు అరగంట అయిపోయింది, స్నానం నుంచి బయటికి రాలేదు. సో వాళ్ళ అమ్మగారు చెప్తున్నారంటే, ఏంటి మీ అబ్బాయి ఎంత టైం తీసుకుంటున్నారు వెళ్ళి బాత్రూమ్ కొట్టు అంటే, ఈ మాతాజీ అలా చేయకూడదమ్మా, అందరికీ వాళ్ళ ప్రైవసీ ఉంటుంది, ఇన్ని రోజులు బృందావన్లో యాత్ర చేస్తున్నారు కదా, ఆరాంసే స్నానం చేసుకుంటున్నారేమో. వాళ్ళ మదరు లేదు, మరీ చాలా ఎక్కువ సేపు అయిపోయింది అంటే నాకు చేశారు. నాకు చేస్తే శబ్దం రావట్లేదు, మరీ గట్టిగా కొట్టారు. చివరికి ఏంటంటే గట్టిగా ఓపెన్ చేస్తారు డోరు. ఓపెన్ చేసినప్పటికైనా ఆ అబ్బాయి కింద అలా పడుకొని ఉన్నారు. అప్పటికి కూడా వాళ్ళ మదర్కి స్ట్రైక్ అవ్వట్లేదు, ఇదేంటి తను ఇలా షవర్ ఎలా పడుతుంది, ఏం చేస్తున్నారు ఇతనని ఆలోచిస్తున్నాడు. బట్టలు వేసుకోనలేదు, అబ్బాయి వయసు 17 ఇయర్స్, అలా లోపలికి వెళ్తే బాగాలేదని అక్కడి నుంచి ఆవిడ అరుస్తుంది, ఏం చేస్తున్నాను, మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తారు అంటే నేనేంది ఇలా చూశానని. వాళ్ళ మదర్ అంటున్నారు, కానీ అలా ఎందుకు అలా పడుకొని ఉంటాడు, నువ్వు డోర్ ఓపెన్ చేయి. మళ్ళీ ఓపెన్ చేసి చూసినప్పటికీ అసలు నిష్ప్రాణంగా ఉన్నాడు. అప్పుడు వెంటనే అతన్ని తీసుకొని అంబులెన్స్ తీసుకొచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఐసీయూలో పెట్టినప్పుడు బ్రెయిన్ డెడ్ అన్నారు.
ప్రాబ్లం ఏంటంటే ఆ రోజుల్లోనే పూర్వకాలంలోనే హీటర్స్ ఉండేది, ఆ గ్యాస్ హీటర్స్. ఇప్పుడు ఎక్కడ లేదు. మేబీ వాళ్ళ హౌస్లోనే బాంబేలో ఒక హీటర్ ఉండిపోయింది. కొంతమంది పాత ఇల్లు ఇంకా మార్చలేదు, పనిచేస్తున్నాయి కదా అని. ఆ హీటర్ పనిచేయకుండా గ్యాస్ లీక్ అయిపోయింది అనమాట. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల తను ఇలా అయిపోయాడనమాట. సో మొత్తం బాడీ అంతా బ్రెయిన్డెడ్ అయిపోయాడు. కాకపోతే అంబులెన్స్లో అబ్బాయిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ప్రతి 10 నిమిషాలకి అబ్బాయి గట్టిగా లేచి హరే కృష్ణ అంటున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. చివరికి ఐసీయూలో పెట్టారు. 1 నెల పాటు డాక్టర్స్ ఇంకా హోప్ వదిలేసి, మీరు చెప్తే వెంటిలేటర్ ఉంచుతాను కానీ తను మాత్రం ఇంకా తిరిగి రాడు, ఉంచేయమంటే అలా మీరు ఎన్ని ఇయర్స్ ఉంచేయమంటే అలా అన్ని ఇయర్స్ మనం ఉంచేయచ్చు కానీ తనకి ఇంకా బాడీలో ఏమీ లేదు, తీసేయమంటే తీసేస్తాం. చివరికి ఇంకా చాలామంది మహారాజులు, ఇస్కాన్ మహారాజులు అందరూ ఐసీయూలో ఫోన్ చేసి తనకి హరే కృష్ణ వినిపించడం అన్నీ చేశారు. చివరికి తను దేహాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు మీరు వినండి అస్సలుది. సో తను ఆ రోజు సాయంత్రము దేహాన్ని త్యాగం చేస్తే ఇప్పుడు రిలేటివ్స్ అందరు రావాలి కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బాడీకి తీసుకువెళ్ళాలి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అందరి కోసం, రిలేటివ్స్ అందరు రావాలి. చిన్న అబ్బాయి, 17 ఇయర్ల అబ్బాయి. సో ఆ రోజు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే క్రిమేషన్కి తీసుకువెళ్ళాలి అబ్బాయికి, అప్పుడు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఏం డిస్కస్ చేసుకున్నారు, ఇంపార్టెంట్ విషయం ఏంటి ఆ డిస్కషన్ ఏంటంటే, మార్నింగ్ మనం బాడీని తీసుకువెళ్ళి అందరు రిలేటివ్స్ వచ్చేసి గోళగోళ ఉంటుంది కదా, మన 16 రౌండ్స్ మిస్ అయిపోతారు. అందుకోసం మనం ఏం చేద్దామంటే 2 o'clock వేకప్ అయ్యి స్నానం చేసి మన రౌండ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఊహించండి ఎవరది, మదర్ అండ్ ఫాదర్. అంటే ఆ నిమిషం కూడా అరే కృష్ణ మనకి ఇలా చేశారు, మనం ఇంత భక్తి చేసి, మనం ఇన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఎంతమందిని మనం, అంటే వాళ్ళు మెల్బోర్న్లో చాలామందికి భక్తులుగా తయారు చేశారు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా వాళ్ళ ఇంట్లోనే మేబీ విగ్రహాలు పెట్టేసి చాలామందిని పిలిచి ప్రవచనాలు ఇచ్చి క్లాసెస్ ఇచ్చి ఎంతమందిని భక్తులుగా తయారు చేశారు. వాళ్ళకి 1 నిమిషం కూడా అవ్వచ్చు కదా, ఇంకేం చేస్తాం 16 రౌండ్స్ అసలు కృష్ణ మనని కాపాడుకున్నారా మన అబ్బాయిని. అది అసలు వాళ్ళు ఇండియా వస్తే కూడా పొడి రిలేటివ్స్ ఇంట్లో వెళ్ళాలని కూడా వాళ్ళకి అది ఏం లేదు. ఇండియా వస్తే మాయాపూర్ లేదంటే వృందావన్, అదే వాళ్ళ లైఫ్ అనమాట. అండ్ అక్కడ కూడా వెళ్తే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ జీవితం. అలాంటిది ఆ రోజు క్రీమేషన్కి వెళ్లే ముందు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మనము 2 o'clock లేచి స్నానం చేసి మన రౌండ్స్ కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే మన రౌండ్స్ మిస్ అయిపోతాయి కదా మనం క్రీమేషన్కి వెళ్తే, బాడీ క్రీమేషన్ కని. మీరు ఊహించండి ఇలాంటి వైష్ణవాలు వాళ్ళు అనమాట. సో భగవంతుడు ఒక స్మరణము విపరీతమైన పరిస్థితులు కూడా వాళ్ళు వదలట్లేదు. మనకి ఏమీ అవ్వదు కాదు కూడా మనం రౌండ్స్ మిస్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా లైఫ్లో మీకు ఈరోజు చాలా బిజీగా ఉన్నాను లేదంటే నాకు బాగాలేదు నేను రౌండ్స్ మిస్ చేస్తానని అనుకుంటే ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు ఎప్పుడు మీ 16 రౌండ్స్ మిస్ చేయరు. ఎవరైతే వాళ్ళ బాయ్ని క్రీమేషన్కి తీసుకువెళ్ళే రోజు కూడా రౌండ్స్ మిస్ చేయలేదు. నేను ఎప్పుడైతే ఆ క్రీమేషన్ కంప్లీట్ చేశారు, రిలేటివ్స్ అందరు వెళ్ళిపోయారు, ఇంకా కొన్ని ఉంటాయి కదా రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసి 1 మంత్ తర్వాత, 1 or 2 మంత్స్ తర్వాత ఎప్పుడైతే బ్యాక్ టు టెంపుల్ వచ్చేసారు, అంటే బ్యాక్ టు మెల్బోర్న్ వచ్చేసారు ఇండియా నుంచి, సో దిగిన వెంటనే ఏంటంటే డివోటీస్ అందరు ఇంకా వాళ్ళకి వాళ్ళతో ఏం మాట్లాడదాం ఎలా మాట్లాడదాం వాళ్ళని ఎలా మొహం, వాళ్ళు ఏడుస్తారేమో అని వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. ఏడ్చారు అఫ్కోర్స్, యాజ్ ఎ పేరెంట్స్ ఎవరు ఏడవరు. కానీ వాళ్ళు రీచ్ అయిన వెంటనే ఫోన్ చేసేసి, ఏదైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు సేవ చేస్తున్నారో వాళ్ళు ఫోన్ చేసి చెప్పేశారు, మేము వచ్చేసాము సో మా సేవాస్ మేము కంటిన్యూ చేసేస్తాము, థ్యాంక్ యూ, మేము లేనప్పుడు ఆ 2 మంత్స్ మా సేవ మీరు చేసుకున్నారు కదా మేము కంటిన్యూ చేసుకుంటాం. సో ఈసారి అంటే లాస్ట్ టైము నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇండియాలో ఉన్నారు. అండ్ నేను ఏ రోజు అయితే ఫ్లైట్ దిగాను ఆ రోజే అబ్బాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డాక్టర్స్ ఇంకా 2 డేస్ అని అనేసారు. సో ఆ రోజు సాయంత్రం మేము స్నానం చేసిన వెంటనే నేను ప్రభుజీ సోఫా మీద కూర్చున్నాము, భక్తులందరూ గ్యాదర్ అయ్యారు, ఆ అబ్బాయికి వీడియో కాల్ చేసాము పెద్ద స్క్రీన్లోనే, మేమందరూ హరే కృష్ణ చేస్తున్నాము మా ముందు. అండ్ ఆ అబ్బాయికి వాళ్ళు ఫాదర్ చెప్తున్నారు చెవిలో, నితాశవిని మాతాజీ నీకోసం చాంట్ చేస్తున్నారు బాబు, అంటే ఆ పేరు చెప్పట్లేదు ఎందుకంటే మేబీ వాళ్ళకి ఇష్టమో లేదో, చాంట్ చేస్తున్నావు నువ్వు వింటున్నావా వింటున్నావా అని చెవుల్లో చెప్తున్నారు. సో లాస్ట్ టైం నేను వాళ్ళని చూడలేకపోయాను ఎందుకంటే వాళ్ళు అప్పుడు బాంబేలో ఉన్నారు. సో ఈసారి నేను ఇప్పుడు లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు హోల్ డే వాళ్ళతో స్పెండ్ చేశాం. ఏ ప్రోగ్రామ్స్ పెట్టకుండా మార్నింగ్ భాగవతం క్లాస్ ఇచ్చిన వెంటనే ఆ హస్బెండ్ వైఫ్ ఇంటికి వెళ్ళి నేను ప్రభుజీ వాళ్ళతో మధ్యాహ్నం వరకు టైం స్పెండ్ చేసి వాళ్ళు చేసిన వంట ప్రసాదం తీసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారనమాట. అసలు మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము, అలాంటి ఫ్యామిలీని మేము చూసాము, ఎవరైతే ఇంత డెడికేటెడ్గా ఉన్నారనమాట. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఏంటంటే మనం శ్రవణం కీర్తనం అంతా చాలా అనుకూలంగా ఉంటే చేస్తాము, కానీ ఇంత అయినా కూడా ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికైనా ఎక్కువ పెయిన్ ఏంటంటే మన ఎదురుగా పిల్లలకి ఏదైనా అవుతే,
ఇది దెబ్బ తగిలితేనే తల్లిదండ్రులు ఇటు అటు కదిలిపోతారు. అలాంటిది ఒక్కసారి కూడా కృష్ణ నువ్వు ఎందుకు ఇలా చేసావు అని భగవంతుడి మీద కోపం లేదు, ఏమీ లేదు. అది పూర్వకర్మ ఏమో, కానీ ఏడుస్తున్నారు, కానీ కృష్ణ మీద బ్లేమ్ కాదు, అది మా కర్మ. సో ఎనీవే, కమింగ్ బ్యాక్, ఇది ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ డివోటీస్ని మీరు చూడాలి, ఆ కపుల్ని మీరు చూడాలి, అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట. ఎంత మంచి కపుల్ అనమాట. నేను వాళ్ళని వైజాగ్ ఇన్వైట్ చేస్తాను, మేబీ వస్తారేమో ఈ ఇయర్. ఇనాగ్రేషన్కి వస్తాం మాతాజీ అని వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్పారు. ఇనాగ్రేషన్కి మేము సేవ చేయడానికి వస్తాం మాతాజీ అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. సో ఎనీవే, అండ్ సమ్హౌ కోయిన్సిడెంట్లీ ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి ఆ రోజు పోయారు, ఆ రోజే నేను మెల్బోర్న్ టెంపుల్లో భాగవతం క్లాస్ ఇచ్చాను. అండ్ భగవంతుడు ఎలా మనల్ని రక్షిస్తారు దాని గురించి మాట్లాడాను. సో ఈసారి ఆ ప్రభుజీ చెప్తున్నారు, మా అబ్బాయి చనిపోయిన రోజు డే అంతా మీది ఇదే లెక్చర్ కంటిన్యూస్గా వినడం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినడం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినడం, రాత్రంతా అదే చేశాను. అది నాకు ఎంత రిలీఫ్ని ఇచ్చింది మాతాజీ, మీరు అసలు కృష్ణ ఆ లెక్చర్ని నా కోసం పంపించారని అనిపించింది. కోఇన్సిడెంట్లీ నేను మెల్బోర్న్ భాగవతం క్లాస్ ఇవ్వడం అండ్ ఆ టాపిక్ ఇంచుమించు వచ్చింది, ఎలా కృష్ణ మనని ప్రొటెక్ట్ చేస్తారు కానీ ప్రొటెక్ట్ చేసే విధానం మనకి అర్థం అవ్వదన్నమాట. సో ఎనీవే, సీతామాత మనం చూసి ఎలా స్మరణం చేసుకున్నారు, విపరీతమైన పరిస్థితుల్లో కూడా భగవంతుడిని ఆవిడ మర్చిపోలేదు. తర్వాత పాదసేవనం. పాదసేవనం ఆచార్యులు ఎవరంటే భరత్ మహారాజ్. ఆయన ఎలా భగవంతుడికి విరహంలో సేవని అందించాడు, అది చాలా గొప్పది. ఎలా భగవంతుడు ఒక పాదుకాల్నే ఆయన ధరించి సింహాసనం మీద పెట్టి ఆ పాదుక ఒక బొట్టిసే అండర్ ది సూపర్విజన్ లేదంటే పాదుకనే అధ్యక్షులుగా భావిస్తూ సేవని అందించారు. తర్వాత ఆత్మ నివేదన. జటాయు, మనకి తెలుసు జటాయు వయసు ఎంత, 60,000 సంవత్సరాలు అనమాట. వృద్ధ వయసులో కూడా జటాయు తన ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వీలైన వరకు రావణతో యుద్ధం చేశారు. చివరికి రావణాసురుడు తన ఒక రెక్కలు నరికేసినప్పుడు తను కిందకి పడిపోయాడు. కానీ తను ఆత్మ నివేదన, తన శరీరం గురించి కూడా ఆలోచించుకుంటా మనస్సుతో శరీరంతో వాకుతో శ్రీరాముడిని సేవ అందించడానికి ప్రయత్నించాడు. అర్చనం. అర్చనం ఒక ఆచార్య శబరిమాత. శబరిమాత ధూప దీప ఏమీ చేయలేదు, కానీ ఆవిడ ఇచ్చిన నైవేద్యం త్రిలోకంలో గొప్ప కీర్తిని పొందింది. అది కూడా ఎలాంటి నైవేద్యం అంటే ఇంగ్లీ చేసిన రాగి పండ్లు. కానీ కూడా ఆవిడ ఒక భావం ఎంత గొప్పది, ఆవిడ అర్చన అందరికైనా శ్రేష్టంగా గుర్తించబడింది అన్నమాట. సో వీరందరూ భక్తి ఆచార్యులు. అండ్ సాఖ్యం. సాఖ్యంలో సుగ్రీవుడు. సుగ్రీవుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా శ్రీరాముడు ఒక సాఖ్యం వదలలేదు. యాక్చువల్గా సుగ్రీవుకి ఎన్నో ప్రలోభనాలు రావణాసురు ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ సేతుబంధ క్రాస్ చేసేసి వచ్చేసారు అప్పుడు కూడా మెసేజెస్ పెట్టారు రావణ్, నీకు అన్నీ ఇచ్చేస్తాను, నీకు కావాలంటే నా హాఫ్ రాజ్యం నీకు ఇచ్చేస్తాను, నువ్వు రాముడిని వదిలేసి నా వైపు వచ్చేయని. కానీ సుగ్రీవు ఒప్పుకోలేదు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ అండ్ టెంప్టేషన్స్ ఇచ్చినా కూడా శ్రీరాముడు వారిని తను వదలలేదన్నమాట. సో సాఖ్యం ఒక ఆచార్య సుగ్రీవుడు అనమాట. దాస్యం. లక్ష్మణస్వామి, మనకి తెలుసు ఆయన ఎంత చక్కగా ఆయన ఒక ఫ్యామిలీని వదిలేసి 14 సంవత్సరాలు ఎంత చక్కగా శ్రీరాముడిని 14 సంవత్సరాలు తను పడుకోలేదు, 14 సంవత్సరాలు తను తినలేదు, ఎంత భావంతో తను శ్రీరాముడిని సేవని అందించాడు. దాని తర్వాత వందనం. వందనం ఒక ఆచార్య విభీషణుడు అనమాట. సో తను ఎలా తను ఒక వినయతతోని భగవంతుడిని ప్రణామం అందిస్తూ ఎలా సరెండర్ అయిపోయి భగవంతుని సేవని అందించారు. యాక్చువల్గా ఫ్యామిలీ టైస్ వదలడం చాలా కష్టం. విభీషణ్ తన సొంత అన్నని వదిలేశారు, భరత్ మహారాజ్ తన సొంత తల్లిని త్యాగం చేశారు, ప్రహ్లాద్ మహారాజ్ తన నాన్నని త్యాగం చేశారు, గోపికలు వాళ్ళు వాళ్ళ భర్తని త్యాగం చేశారు, బ్రాహ్మణాజ్ ఒక భార్యలు బ్రాహ్మణ్ పత్నీసు వాళ్ళు వాళ్ళ భర్తని త్యాగం చేసి భగవంతుడి దగ్గరికి ప్రసాదం నైవేద్యం పెట్టడానికి వెళ్ళారు. అది చాలా కష్టం. సో ఫ్యామిలీ టైస్ వదల అన్నిటికైనా, అందుకోసం కుంతీదేవి ఆవిడ స్థుతిలో అంటారు కదా, అన్నిటికైనా కష్టం ఏంటంటే ఫ్యామిలీ టైస్. అది ఎవరైనా డబ్బులు వదిలేయచ్చు, ఇది అది ఏమైనా ప్రేయర ప్రతిష్టలు వదిలేయచ్చు, కానీ ఫ్యామిలీ టైస్ వదలడం అంటే చాలా కష్టం. అలాంటిది విభీషణ్ తన ఒక అన్నయ్యతో ఫైట్ చేసేసి శ్రీరాముడు ఒక శరణాగతి తీసుకుందాం. సో వీళ్ళందరూ భక్తి ఆచార్యులు. కానీ ఈరోజు మన టాపిక్ ఓన్లీ ఫర్ భరత్ మహారాజ్.
ఎందుకంటే ఎంతోమంది వైష్ణవ ఆచార్యులు భరత్ మహారాజ్ని చాలా పొగిడారు. ఎందుకంటే లక్ష్మణ్ కూడా సేవ చేశారు, భరత్ మహారాజ్ కూడా సేవ చేశారు, కానీ లక్ష్మణ్ సేవ చేసింది భగవంతుడు ఒక సన్నిధ్యంలో. సో భగవంతుడిని చూడగలుగుతున్నారు, సేవ చేసినప్పుడు ఆయన నవ్వుతున్నారా లేదంటే ఆయన క్రోధంగా ఉన్నారా కోపంగా ఉన్నారా, ఆ రెసిప్రొకేషన్ దొరుకుతుంది. కానీ భరత్ మహారాజ్ అలాంటి ఏమీ లేదు, భగవంతుడు కనిపించట్లేదు కూడా, కానీ కూడా సపరేషన్లో ఆయన ఎంత చక్కగా సేవ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే వాల్మీకి రామాయణం రాస్తున్నారో అప్పుడు రామాయణం రాసిన తర్వాత లవకుశులకి ఈ రామాయణం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ లవకుశ ఒక క్వశ్చన్ అడిగారు, గురు మహారాజ్ మీరు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ నాన్నగారి కథ అని, ఈ రామాయణ కథ చాలా బాగుంది కానీ మా క్వశ్చన్ ఏంటంటే భరత్ గొప్పవాడా లక్ష్మణ్ గొప్పవాడు? అప్పుడు వాల్మీకి ఇద్దరు గురించి చెప్తారు, వాపు సేవ ఒకటి, వాణి సేవ ఒకటి. వాపు సేవ అనేసరికి దగ్గరుండి సేవని చేయడం, వాణి సేవ అంటే ఏదైతే చెప్పారు దాన్ని పాటించడము, రెండుకి సమానమైన ఇది ఉంది అని అన్నీ చెప్పినప్పటికైనా లవకుశ ఒక మనసులో ఏంటంటే కానీ భరత్ మహారాజ్ భగవంతుని చూడకుండా సేవ చేయడం అది ఎంత గొప్పదన్నమాట. సో ఈరోజు మనం ఆ భరత్ మహారాజ్ గురించి డిస్కస్ చేస్తాం, ఎలా ఆయన సేవని అందించారు, అండ్ స్పెషలీ ఆ ఒక ఇన్సిడెంట్, ఎప్పుడైతే భరత్ మహారాజు అయోధ్య నుంచి శ్రీరాముడు వరకు వెళ్తారు ఆ ఒక ఇన్సిడెంట్లో చాలా గుణపాఠాలు ఉన్నాయి, ఏదైతే మనము నేర్చుకోవచ్చు అని మన జీవితంలో దాన్ని పాటించవచ్చు అనమాట. సో యాక్చువల్గా ఈ కథ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, శ్రీరాములు వారు ఎప్పుడైతే ఈ వనవాసంకి వెళ్తారో ఆయన మూడు ప్లేసెస్లో ఉంటున్నారు, ఒకటి చిత్రకూట్, ఒకటి దండకారణ్య, ఒకటి పంచవటి. సో స్టార్టింగ్లో ఆయన చిత్రకూటలో ఉన్నారు, ఆ తర్వాత మరి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన పట్ల చాలా ఆసక్తులు అయిపోతారు, ఆయన అక్కడికే చాలా పెద్ద క్రౌడ్ జమ అయిపోతుంది. సో ఆయన మూవ్ అయిపోతూ ఉంటారనమాట. చివరికి పంచవటిలోనే శూర్పంఖ రావడము అండ్ అప్పుడు ఆవిడ ముక్కు నరికేసినప్పుడు మళ్ళీ ఖరదూషంతో అక్కడ ఫైట్ చేశారు, అండ్ అక్కడి నుంచే రావణాసురు సీతామాతని అపహరిస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు లంకకి వెళ్తారు. సో పంచవటి తర్వాత ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది, కానీ స్టార్టింగ్లో ఆయన చిత్రకూటలో ఉన్నారు. మీలో ఎంతమంది చిత్రకూటకి వెళ్ళారు? మీరు ఒక్కరే వెళ్ళారా? సో ఒక్కసారి మనము వెళ్ళాలి, తెలియదు ఎప్పుడు, కానీ అయోధ్య చిత్రకూట ట్రిప్ చేయాలి. సో మేము చాలా సంవత్సరాల కిందట చిత్రకూట వెళ్ళాము. అసలు ఈ ప్రపంచంలో చిత్రకూట లాంటి బ్యూటిఫుల్ ప్లేస్ లేదు, చాలా చాలా బ్యూటిఫుల్. న్యాచురల్ వాటర్ఫాల్స్ ఉన్నాయి అండ్ టెంపుల్స్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ మందాకిని నది అనుకుంటారు, మందాకిని నది అండ్ నది ఒడ్లోనే, అంటే ఆ హిల్స్కి నదికి ఎటువంటి డిస్టెన్స్ లేదనమాట, అలా దాని ఒక ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ఆశ్రమాలు అండ్ ఆ ఒక్క పరివేశం కూడా ఎంత బాగుంటుంది, అక్కడ అందరూ ఎక్కడ చూసినా రామ్ కథ అవుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా. అండ్ మీరు చిత్రకూట వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైనా మీరు పొరపాటుని వీళ్ళకేం ఇంగ్లీష్ రాదేమో అన్ఎడ్యుకేటెడ్ ఏమని అనుకోవద్దు, అసలు అక్కడ చూడ్డానికి మేబీ బట్టలు అంత చిరిగిపోయి ఉంటారు కానీ అందరూ హైలీ క్వాలిఫైడ్ పీపుల్. ఎందుకంటే నాకు గుర్తుంది మేము ఒక్కసారి వెళ్ళినప్పటికీ ఎవరో ఒకరు రామ్ కథ చెప్తున్నారు, చాలామంది వింటున్నారు, అంత ఇంప్రెసివ్గా కూడా లేదు, ఏమో మేబీ సంథింగ్ తన ఒక సెంటిమెంట్, కానీ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు లేదండి తను పిఎంఓలో పనిచేశాడు, చాలా అంత వదిలేసి ఆ రాముడి మీద ఆ భక్తితోని ఇప్పుడు చిత్రకూటలోని ప్రతి చెట్టుకి పెయింట్ వేసి శ్రీరామ్ జయరామ్ రాస్తూ సీతారాం సీతారాం రాస్తూ ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడలా ఉండిపోయి అండ్ అంటే పిఎంఓలో పనిచేశాడు, ఎంత గొప్ప పదవి అంతా వదిలేసి ఇక్కడ సేవని అందిస్తున్నారు. సో అక్కడ సాధారణంగా అనిపించిన మనుషులందరూ కూడా ఎంతో జీవితంలో త్యాగం చేసి అక్కడ శ్రీరాముడి మీద ఉన్న ఆసక్తితోనే అక్కడ అలా ఉంటున్నారనమాట ఆ ఒక ప్రదేశంలో. సో చాలా రమణీయమైన స్థలం ఆ చిత్రకూట అనేది ప్లేస్, అంటే న్యాచురలీ కూడా బికాస్ ఆఫ్ మెటీరియల్ బ్యూటీ, అంటే ఏదైతే న్యాచురల్ నేచర్ బ్యూటీ అండ్ స్పిరిచువల్ బ్యూటీ ఆల్సో, అక్కడ ఉన్న డివోటీస్ వాళ్ళ ఒక భావాలు అండ్ అక్కడ ఎవ్రీబడీ ఈజ్ రామ్ కాన్షియస్, వాళ్ళ మనసులో సీతారాం 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 తప్ప ఏమీ లేదు. ఎలా అయితే మనం బృందావన్ వెళ్తే అందరు రాధే రాధే అంటారు, అక్కడ అందరూ సీతారాంనే తలుచుకుంటూ ఉంటారనమాట. సో మొత్తం మీద ఇప్పుడు వీళ్ళు చిత్రకూటలో ఉన్నారు, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే మొత్తం అంతా వృత్తాంతం అయింది, కైకై అడగడము, దశరథ్ మహారాజ్ ఇంకా ఏం చెప్పాలి అర్థమవక స్పృహ తప్పి పడిపోవడము,
ఫైనల్గా శ్రీరాముడి వరకు ఖబర్ వెళ్తుంది. అప్పుడు ఆయన శయనిస్తూ ఉంటారనమాట. ఆయన ఆ టైంకి ఖబర్ వెళ్ళడము, మళ్ళీ శ్రీరాముడికి ఎప్పుడైతే తెలుస్తుంది, ఆయన దశరథ్ మహారాజ్ ఒక బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరిపోతారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతూ ఉంటారు, ఈ అయోధ్య వాసులు అందరూ అలా ఏడుస్తున్నారు శ్రీరాముడు కోసం అనమాట. కానీ ఇంకా వాళ్ళు ఏం చేశారంటే శ్రీరాముడు వెనక వచ్చేసారు. సో సుమంత్ర ఎవరైతే ఉన్నారు, శ్రీరాముడు ఒక సారథి, రథ సారథి, వీళ్ళందరినీ తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఒక రోజులో చేరిపోరు కదా. ఆ రోజు రాత్రి అందరూ అక్కడ అడవిలోనే పడుకుంటారు. పడుకున్నప్పుడు శ్రీరాముడు ఏం చేస్తారంటే సుమంత్రకి లేపి, ఇప్పుడు వీళ్ళందరూ పడుకున్నారు కదా, ఇదే రైట్ టైం, లేదంటే వీళ్ళు నా వెనక వనవాసంకి వచ్చేస్తారు, సో ఇప్పుడు నేను ఎస్కేప్ అయిపోవాలి, సో నువ్వు నాకు, సో రథం ఏదైతే ఉంది అది నువ్వు స్లోగా బయటికి తీసుకురా, అండ్ శ్రీరాముడు వాళ్ళని అందరినీ దింపేయిన తర్వాత, మమ్మల్ని దింపిన తర్వాత ఇటు అటు కొంచెం ఆ రథం నేను నడిపిస్తే ఆ రథ చక్రాల్లో ఒక ముద్ర ఏదైతే ఉంటుంది, ముద్రించబడుతుంది కదా శాండ్ మీద, ఇసుక మీద, అది ఉల్టా ఉల్టాగా అయిపోతే వాళ్ళు ఫాలో అవ్వరు దాన్ని. సో అలా చేశారనమాట. సో అప్పుడు ఎప్పుడైతే పొద్దున ఈ అయోధ్య వాసులు అందరూ లేచినప్పుడు చూసే శ్రీరాముడు వారు లేరు. పుల్ల రథ చక్రాలు ఒక సైన్ని ఫాలో అవుదామంటే అది ఎంత గందరగోళంగా ఉంది, ఒకసారి ఇలా వచ్చింది మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళు ఏడ్చేసి, ఆహా మేము పడుకున్నామనే కదా మాతో ఇది అయ్యింది, మేము శ్రీరాముడు ఉన్నారు కానీ మేము పడుకున్నాము, మాకు ఆ టెన్షన్ లేదు, ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోతారని ఆయన వెళ్ళిపోయారు కదా, మేము ఎవరు పడుకోము. సో 14 సంవత్సరాలు ఈ అయోధ్య వాసులు అందరూ ఏడుస్తూ కూర్చున్నారు, ఈ నిద్ర గురించే కదా శ్రీరాముడు వెళ్ళిపోయారు, ఇంకా ఈ నిద్రే మాకు వద్దు అని. సో వాళ్ళందరూ ఇంకా అలానే వేచి రాముడు కోసం వెయిట్ చేయడం. అండ్ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఎప్పుడైతే శ్రీరాముడు వారు వెళ్ళిపోయారు, దశరథ్ మహారాజ్ దేహాన్ని త్యాగం చేశారు, కానీ ఆయన చివరిలో ఏం చెప్పే వెళ్ళారంటే భరత్ నన్ను ముట్టుకోకూడదు, ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే భరత్ కూడా కో కాన్స్పిరేటర్, ఆయన కూడా ఇదంతా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, సో అతను మాత్రం నా బాడీ, నేను చనిపోయినా కూడా నా బాడీని తను టచ్ చేయకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే ఆయన దేహాన్ని త్యాగం చేశారో ఆయన బాడీని ఆయిల్లో పెట్టుకున్నారు. సో ఆ రోజుల్లో ఇంకా దేవర్ హ్యావింగ్ దట్ న్యాచురల్ సైన్సెస్ ప్రిజర్వేటివ్స్, ఎలా బాడీని ఉంచాలని. ఇప్పుడు శ్రీరాములు వారు లేరు, లక్ష్మణ స్వామి లేరు, సో ఎవరు ఇప్పుడు, పిల్లలు ఉండాలి కదా బాడీని అంత దేహం అంత సెరమనీస్ చేయాలి కదా. సో అప్పుడు భరత్ మహారాజ్ని ఖబర్ పెట్టాలి. సో భరత్ మహారాజ్ని ఖబర్ పెట్టాలంటే అలా బ్యాడ్ న్యూస్ ఎవరికి సడన్గా ఇవ్వకూడదు కదా. సో అప్పుడు వాళ్ళ కులుగురు ఎవరైతే ఉన్నారో, వశిష్ఠముని, ఆయన అన్నారు భరత్ ఎప్పుడు అక్కడ లేరు కదా, ఆయన మేనమామ ఇంటికి వెళ్ళారు. యాక్చువల్గా భరత్ మహారాజ్ ఒక మేనమామ ఇల్లు ఎక్కడంటే యుక్రెయిన్, ప్రెజెంట్ యుక్రెయిన్, అదే ఆయన ఒక మేనమామ ఇల్లు అనమాట. సో ఆయన అక్కడ ఉన్నారనమాట. సో అప్పుడు వశిష్ఠముని ఏం చేశారంటే, ఎవరైతే ఉంటారు మెసెంజర్స్ వాళ్ళకి ఏమన్నారంటే భరత్ మహారాజ్కి ఇలా చెప్పండి, ఈ మెసేజ్ ఆయనకి తీసుకురండి. సో అప్పుడు వాళ్ళు వెళ్ళారు భరత్ మహారాజ్ దగ్గర. సో భరత్ మహారాజ్ అన్నారు ఏంటి విషయం అంటే, ఏం లేదు, ద డెస్టినీ హ్యాస్ స్మైల్డ్ అట్ యూ, అంటే మీ ఒక మంచి భాగ్య ఉదయం అయ్యింది, మీకోసం ఒక శుభవార్త ఉంది, మీరు తొందరగా అయోధ్య రావాలి. సో ఇతనికి అర్థమయ్యేది, అవునా నా కోసం శుభవార్త ఉంది, ఏంటో శుభవార్త అని అనుకుంటూ భరత్ అని శత్రుగా వెంటనే బయలుదేరారు. బయలుదేరి ఎప్పుడైతే వాళ్ళు అయోధ్య లోపలికి వచ్చారు, వాళ్ళకి అర్థమవుతుంది ఏదో తేడా ఉంది ఇక్కడ, అయోధ్య లాగా లేదు, ఎవరు ఆనందంగా లేదు, ఎవరు అసలు రోడ్డు మీద కూడా ఎవరు తిరగట్లేదు, అసలు సిటీలో ఎవరు లేనట్లు కనిపిస్తున్నారు, అందరు వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఏడుస్తున్నారా, రాజభవన్ లోపల అడుగేశారు, ఎవరు భరత్ మహారాజ్ ఒక మొహం కూడా చూడట్లేదు. సో ఎవరైతే కొందరు కైకై సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు వేరేగా ఉన్నారు. సో అతనికి ఏమీ అర్థం అవ్వక లోపల వెళ్ళి వాళ్ళు మదర్ ఎవరైతే ఉన్నారో కైకై ఒక కాలు మీద ప్రణామం చేస్తారు. ఎప్పుడైతే ప్రణామం చేసినప్పటికీ కైకై చాలా ఆనందించి, నీకు చాలా మంచి శుభవార్త, కానీ ఎప్పుడైతే అతను ఫేస్ లిఫ్ట్ చేసి చూస్తే వాళ్ళ మదర్కి సింధూరం లేదు. సో అతను అర్థమవుతుంది, అంటే తన అర్థము దశరథ్ మహారాజ్ పోయినట్లే. అప్పుడు ఆయన షాక్ అయిపోతారు, మీరు చూడ్డానికి ఇలా కనిపిస్తున్నారు ముఖం నుంచి. యాక్చువల్గా కైకై ఒక పేరు ఏంటంటే సులోచన సుముఖి, కైకైకి ఇచ్చిన బిరుదు అంటారా లేదంటే ముద్దు పేరు అంటారా, ఎందుకంటే ఆవిడ చాలా మంచిగా మాట్లాడేవారు. ఈ రాణిలందరిలోనే, దశరథ్ మహారాజ్ రాణిలందరిలోనే కైకై ఒక మాట ఎంత తీపిగా ఎంత తీయగా ఉంటుంది అంత, అంటే ఆవిడకి అందరు సుముఖి అంటారు. అండ్ సులోచన అంటే కళ్ళు అందంగా ఉన్నాయనే కాదు, ఆవిడ ఒక క్వాలిటీ ఏముండేదంటే కైకై మాత ప్రతిరోజు పొద్దున లేసిన వెంటనే ఎవరి మొహం చూడరు, ఓన్లీ శ్రీరాముడు వారిని చూస్తారు. సో ఆవిడ లేసిన వెంటనే శ్రీరాముడు కనిపించాలి, లేదంటే ఆవిడ ఐజ్ అలా క్లోజ్ చేస్తే తీసుకువెళ్ళమంటారు దాసిని. శ్రీరాముడు ఒక భవనం లోపల తీసుకువెళ్ళి ఐజ్ ఓపెన్ చేసి ఫస్ట్ శ్రీరాముడిని చూస్తారు, ఆ తర్వాతే అన్ని పనులు చేస్తారు. సో ఎవరి లోచన అంటే ఎవరి కళ్ళు భగవంతుణ్ణి చూస్తారు అది కదా సులోచన. సో ఆవిడ పేరు సులోచన అనమాట. సో ఈరోజు భరత్ షాక్ అనమాట, తీయగా మాట్లాడుతున్నారు కానీ చూడడానికి ఇదేంటి అని
సో అప్పుడు నాన్నగారు ఇలా పోయారు. సో అప్పుడు కైకేయి భరతకి భగవద్గీత చెప్తున్నారు, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని. కానీ అలాంటి దగ్గర భగవద్గీత వింటే లాభం ఏంటి? చరిత్రములో అలా చాలామంది భగవద్గీత చెప్పారు. హిరణ్యకశిపు కూడా భగవద్గీత చెప్పారు. మీలో ఎంతమందికి తెలుసో లేదో, హిరణ్యక్ష ఎప్పుడైతే చనిపోయారో, హిరణ్యక్ష వాళ్ళు భార్య ఏడుస్తూ ఉంటే హిరణ్యకశిపు అప్పుడు గీత చెప్పారు. అంటే మృత్యు అనేది ఉంటుంది, అందరికీ అది సహజమే, అది వస్తుంది అని ఎంత బాగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ రావణాసురుడు కూడా ఋగ్వేదం మీద పెద్ద కామెంటరీ రాశారు. ఇంకా కంస మహారాజు కూడా వసుదేవుడిని గీత చెప్పారు. ఎప్పుడైతే వసుదేవి ఇంకా నా భార్యని చంపొద్దు దేవకి అని అనప్పుడు కంస గీత చెప్పారు, మనం ఈ శరీరం కాదు మన ఆత్మని అని. సో అది అలా చరిత్రంలో గీత చాలామంది చెప్పారు. కంస చెప్పారు, రావణ చెప్పారు, కైకేయి కూడా అప్పుడు భరత్ మహారాజు చెప్తున్నారు, మనం ఈ శరీరం కాదు మన ఆత్మని. కానీ భరత్ మహారాజ్ చీ, అసలు మీరేం మాట్లాడుతున్నారు, అసలు మీ దగ్గర ఏం వినాలి నేను అని. సో అప్పుడు తన షాక్ అనమాట. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ తనకు అనిపిస్తుంది నేనా దానికి కారణం. సో అది భరించలేకపోతున్నాడంటే పోన్లే, ఇంకెవరైనా ఏమైనా చేశారంటే నేను ఏదైనా కాపాడుతాను, నా గురించి ఇదంతా అయ్యిందా అంటే ఇది ఏంటి నాకు అర్థమవట్లేదు. నేను జస్ట్ వెళ్ళి వచ్చినప్పటికి ఇక్కడ ఎన్నెన్నో జరిగిపోయారు, నాన్నగారు చనిపోయారు, అన్నయ్య బహిష్కరించి అయ్యారు, దానికి కారణం నేను. సో అది తను ఇంకా సహించలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపు తర్వాత ఎప్పుడైతే దాసీలందరూ తన మీద నీళ్లు జల్లుతున్నప్పటికీ గట్టిగా శబ్దం వినిపించింది. ఏంటంటే మంత్ర, ఆవిడ గట్టి గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే శత్రుఘ్నకి అన్నీ తెలిసిపోయింది, వింటున్నారు అందరు చెప్తున్నా ఇలా అయ్యింది అలా అయ్యింది అని. సో శత్రుఘ్న ఏం చేస్తున్నా అంటే మంత్ర తలక జుట్టు పట్టుకొని లాగుతున్నాడు. అండ్ లాగి శత్రుఘ్న ఏం చేస్తాడు, మంత్ర మీద కూర్చొని దెబ్బేస్తున్నాడు. ఆవిడ గట్టి గట్టిగా అరుస్తుంది, నన్ను కాపాడండి కాపాడండి అని. అప్పుడు వెంటనే ఇంకా భరత్ మహారాజ్ పరిగెత్తా, ఏ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సో మొత్తం అంతా ఇక్కడ ఇలా పరివేశం ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకా భరత్కి అర్థం అవ్వట్లేదు, మొత్తం మీద వశిష్ఠ దగ్గర పరిగెత్తారు, అసలు ఇక్కడ ఏం జరిగింది? సో వశిష్ఠముని ఇంకా సరే ఏదైతే జరగాలి కాలం జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు అంటే అంతిమ సంస్కారం అయితే నువ్వు చేయకూడదు, ఎందుకంటే మీ నాన్నగారు ఒప్పుకోలేదు. సో అది శత్రుఘ్న చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు రాజ్యాన్ని స్వీకరించు. సో భరత్ అంటాడు, నేను స్వీకరించలేను అని, ఇదే ధర్మం, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు ఇదే జరగాలి, సో నువ్వు రాజ్యాన్ని స్వీకరించు, అదే ధర్మం ఇప్పుడు. అప్పుడు భరత్ మహారాజ్ తిరిగి వెనక ఆన్సర్ ఇచ్చారు, ఒకటి ధర్మము, ఒకటి ధర్మం పైన ఉన్న నిజమైన ధర్మము, ఒకటి నిమిత్తక ధర్మము, ఒకటి నిత్య ధర్మము. నేను నిత్య ధర్మాన్ని పాటిస్తాను, నేను ఈ ధర్మాన్ని పాటించను, నేను రాజకి నేను కేపబుల్ కాదు, శ్రీరాముడే. అండ్ ఎవరైతే ఈ రాజ్యంలో ఈ సింహాసనాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ నెత్తి మీద నాన్నగారు చనిపోయిన పాపము అండ్ శ్రీరాముడు వారిని బహిష్కరించిన పాపం వస్తుంది, నేను ఆ పాపం తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని. సో అప్పుడు వశిష్ఠముని చాలా హ్యాపీ అయిపోయి, నిజంగానే గురుకుల్లో మీ నలుగురు సోదరులు మంచి శిక్ష తీసుకున్నారు, నువ్వు చాలా బాగా మాట్లాడావు, ఇదే కరెక్ట్, నీ ఆలోచన నేను నీకు టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో నువ్వు చెప్పింది కరెక్ట్ అనమాట. అప్పుడు కౌశల్య దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే కౌశల్యకి వెళ్ళి నమస్కారం చేస్తారు, కౌశల్య కూడా ఒక నిమిషం కోసం ఆవిడ అతని మొహం చూడాలని అనుకోవట్లేదు. అప్పుడు భరత్ మహారాజ్ బాగా ఏడ్చేసి, అసలు నాకు ఇష్టం లేదు రాజ్యం, నాకేమీ వద్దమ్మా, అసలు నేను అసలు ఇది ఎలా జరిగింది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో అప్పుడు కౌశల్య కూడా భరత్ని ఇంకా అర్థం చేసుకుని, అంటే అందరు భరత్ మహారాజ్ ఒక పరిస్థితి ఎలా ఉందంటే అందరు తన్ని డౌట్ చేస్తున్నారు, తన వైపు ఒక్క రకంగా చూస్తున్నారు, అంటే అవునా కాదా అవునా కాదా. మేబీ తన కూడా కైకేయితోని భాగం, అంటే వీళ్ళిద్దరు భాగస్వామిలా పార్ట్నర్సా కాదా లేదా, ఎవరు తనకి సింపతైజ్ చేయట్లేదు, పర్వాలేదు నీ తప్పు ఏం కాదని ఎవరు చెప్పట్లేదు, అందరు కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నారు. సో మీరు ఊహించవచ్చు భరత్ మహారాజ్ ఒక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన ఎంత ఫీల్ అయిపోయి ఉంటారు, అందరు తన్ని డౌట్ చేసుకుంటున్నారు. సో అలాంటి సమయంలో ఇంకా తను చాలా కూల్గానే బిహేవ్ చేస్తూ తన్ని అందరు, అంటే నేను ఒక ప్లేస్లో చదివాను, ఆ అయోధ్య వాసులు తన మీద ఎంత కోపంగా ఉన్నారంటే తను సరయూ నదిలో స్నానం కూడా రాత్రిపూట 1:32కి చేసేవారు, ఎందుకంటే పొద్దున వెళ్తే అందరూ చిన్న చిన్న రాయలు తీసుకుని తన మీద విసురుతారనమాట, కొడతారు తన్ని, నీ గురించి వెళ్ళిపోయారని. సో అందుకోసం తను స్నానం కూడా రాత్రి వెళ్ళి చేయాలి. మళ్ళీ కొందరు వైష్ణవాచార్యులు అంటారు వాళ్ళు రాయితో కొడతారని కాదు, భరత్ మహారాజు ఒక భావం ఏంటంటే నా గురించి అయ్యింది, నేను
సో ఐఎమ్ ఎ వ్రెచ్చడ్ పర్సన్. నేను ఒక నీచుడిని, నా మొహం అయోధ్యవాసీలు చూడకూడదు, నా మొహం అసలు ఎవరు చూడకూడదు, నా మొహం చూస్తే అంత అశుభం అవుతుంది. అందుకోసం ఆయన ముందే వెళ్ళి స్నానం చేసేసి వచ్చేసేవారు సరియు నదిలో. ఎలా ఎవరికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఆయన్ని అందరూ అంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అనమాట, అందరూ ఆయన్ని బాగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కానీ కూడా ఆయన చాలా కూల్గా అందరినీ ఒప్పిస్తూ తన ఒక ఇది చెప్పుతూ ఇది నా సిచ్యువేషన్ అని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో చేస్తున్నారు, ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన ఏం పెద్దగా లేదు మీరు ఒప్పుకోవాల్సిందని చెప్పట్లేదు, ఆయన కర్మ అని ఆయన స్వీకరిస్తున్నారు అన్నమాట. ఇది ఆయన ఒక భరత్ మహారాజు ఒక పరిస్థితి. అండ్ యాజ్ ఎ డివోటీగా లేదంటే యాజ్ ఎ సాధకుడుగా మనం ఈ పరిస్థితితో చాలా రిలేట్ చేయొచ్చు. ఇంకా మన జీవితంలో కూడా అలాంటి సన్నివేశాలు రావచ్చు. ఎప్పుడైతే మనం చేయలేదా తప్పు, కానీ కూడా మన మీద ఆ ఒక లాంఛనము, ఆ ఒక బ్లేమ్, తప్పు అపవాదం రావచ్చు, అపవాదం రావచ్చు. అలా చాలాసారి ఆ నిమిషంలో చాలా ధైర్యంగా ఉండడము చాలా సహించాలి. సో అలా డే టు డే లైఫ్లో కూడా చాలా జరుగుతుంది. ఆఫీస్లో పనిచేసినప్పుడైనా, డివోటీ కమ్యూనిటీలో అయినా, ఒక ఆర్గనైజేషన్లో అయినా, ఒక మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడైనా చాలాసారి అలాంటి ఎన్నో ఒక బ్లేమ్ రావచ్చు. అప్పుడు సహనాన్ని కోల్పోకుండా చాలా మెచ్యూర్డ్గా మనం బిహేవ్ చేయాలి. సో దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో ఎప్పుడైనా రివర్సల్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఈవెన్ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఒపీనియన్ డిఫరెన్సెస్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా గొడవ జరిగినప్పుడు కూడా దాంట్లో మనం తప్పు లేకపోవచ్చు. కానీ భక్తులు ఒక సింప్టమ్, లక్షణం ఏంటంటే ఇలాంటి హరే కృష్ణ ప్లీజ్ లిటిల్ చిల్డ్రన్ హ్యావ్ టు మూవ్ అవుట్. సో భక్తులు ఒక లక్షణం ఏంటంటే, యాక్చువల్లీ ఐ డోంట్ గెట్ డిస్టర్బ్ ఈవెన్ ఇఫ్ ద కిడ్స్ మేక్ నాయిస్, బట్ ద అదర్స్ గెట్ డిస్టర్బ్ అండ్ దెన్ దే డిస్టర్బ్ మీ బై లుకింగ్ హియర్ అండ్ దేర్. ఐ కెన్ గో ఆన్ ఈవెన్ ఇఫ్ దే క్రై. సో సో ఆ లక్షణాలు, భక్తుల ఒక లక్షణాలు ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హిస్ ఫాల్ట్ బట్ హీ విల్ ట్రై టు అనలైజ్ దట్ సమ్వేర్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ 0.1%, నా ఫాల్ట్ ఎక్కడ ఉంది? బికాస్ ద హోల్ పాయింట్ ఈజ్ మనం గోలోక బృందావన్ వెళ్ళాలనుకుంటున్నాము. సో ఏ పరిస్థితి ఉన్నా కూడా 99.9% వేరే వాళ్ళ మిస్టేక్ ఉన్నా కూడా 0.1% మన మిస్టేక్ ఉంటే మనం దాని మీదే మన ఒక ధ్యాసని పెట్టుకోవాలి. నా మిస్టేక్ ఏంటి, నేను దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇది చాలా కష్టం. యాక్చువల్గా మన ఓన్ మిస్టేక్ మనం చూడడము అది చాలా కష్టం. శాస్త్రంలో అంటారు ఒక అమావాస్య రాత్రిలోనే ఒక నల్ల రాయి మీద ఒక నల్ల చీమ నడుస్తూ ఉంటే మీకు కనిపిస్తుందా? కనిపించదు. అలానే మనలో ఉన్న దోషాలు మనకి కనిపించకపోవచ్చు. కానీ ఏ రోజైతే మనలో ఉన్న దోషాలు మనకి కనిపిస్తుంది, దాన్ని మనం స్వీకరిస్తాము, అప్పుడు దాన్ని తీసేయగలుగుతాము. ఎప్పటి వరకు అయితే మనలో ఉన్న దోషాలు మనం స్వీకరించకపోతే దాన్ని మనం తీయలేము. ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలి, ఇది నా దోషం. అప్పుడు దాన్ని సీ, మనకి ఏదైతే డిస్టర్బింగ్గా లేదో దాన్ని మనం రిమూవ్ చేయడానికి ప్రయత్నించము కూడా. సీ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, అది చాలా ఇరిటేటింగ్గా ఉంటే, దాని నుంచి బ్లడ్ వస్తూ ఉంటే, నాకు అది నొప్పిగా ఉంటే నేను ఏదైనా చేస్తాను. ఆ దెబ్బ తగిలింది కానీ అంత పెయిన్ఫుల్గా లేకపోతే ఐ మే అవాయిడ్ ఇట్, పర్వాలేదు 2 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కానీ అది చాలా నొప్పిగా ఉంటే డాక్టర్ అపాయింట్మెంట్ 2 డేస్ తర్వాత ఉండొచ్చు, కానీ ఆ 2 డేస్లో నేనంతా హోమ్ రెమెడీస్ చేసుకుంటాను. ఎందుకంటే అది నాకు ఇరిటేట్ అవుతుంది. సో నేను ఏదో ఐస్ వేసుకుంటాను, ఇది వేసుకుంటాను, అది వేసుకుంటాను, యూట్యూబ్లో చూస్తాను దీని హోమ్ రెమెడీ ఏంటి, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ఇట్, అది నాకు ఇరిటేషన్ ఉంది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్, కానీ ఆ ఊహ లేకపోతే ఐ కెనాట్ ట్రై. మనలో మనకి ఫాల్ట్ కనిపిస్తే వీ విల్ ట్రై, హౌ నేనేం చేయాలి, నాలో ఈ ఫాల్ట్ ఉంది, నాలో ఈ ఫాల్ట్ ఉంది. కానీ ఫాల్టే కనిపించట్లేదు అనుకోండి, ఇట్స్ ఎ పెథెటిక్ సిచ్యువేషన్. ఎందుకంటే యూ విల్ నాట్ ఈవెన్ ట్రై, బికాజ్ యూ ఆర్ సో హ్యాపీ ఆన్ పుటింగ్ ఇట్ ఆన్ అదర్స్ అండ్ దట్ మేక్స్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆల్సో. మనకి ఏ పరిస్థితిలో అయినా ఒకవేళ మనం ఇలా చెప్పగలం అనుకోండి, నా వల్ల కాదు ఇతని వల్ల, అది మనకి ఎంత రిలాక్స్ చేపిస్తుంది. నా వల్ల కాదు, నేనైతే అన్ని కరెక్ట్గా చేశాను కానీ తను చేయలేదు. సో వీ బికమ్ సో హ్యాపీ అండ్ రిలాక్స్. దిస్ ఇస్ లేజినెస్, ఇది భక్తిలో ఉన్న లేజినెస్. ఎవరైతే యాక్టివ్ పర్సన్, ఓకే తన ఫాల్ట్ ఉంది మేబీ 99.1%, 99.9%, ఎందుకంటే నేను చెప్పాను
లలిత బలరాం ప్రభు బ్యాటరీ ఛార్జ్ చేయండి. తను చేయలేదు, తను చేయలేదు. ఇప్పుడు నా మిస్టేకా అతని మిస్టేకా? ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. తనకి చెప్పాను బ్యాటరీ ఛార్జ్ చేయమని, తను చేయలేదు. మన ప్రోగ్రామ్ ఇప్పుడు లైవ్ అంతా డిస్టర్బ్ అయింది. తనదా మిస్టేకా నాది? చెప్పండి మీకేమనిపిస్తుంది, ఎస్ ఆర్ నో? పడుకున్నారండి, తెలుగు అర్థమవుతుందా? అయితే జవాబు చెప్పండి, ఎవరిది మిస్టేక్? డోంట్ వరీ అబౌట్ కరెక్ట్ ఆర్ రాంగ్. మీకేమనిపిస్తుంది? చెప్పిన వ్యక్తిది. కానీ ఎవరైతే డివోటీ, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? డివోటీ ఆలోచన ఏంటంటే, నేను చెప్పే విధానం కరెక్ట్గా లేదు, మేబీ నేను కొంచెం గట్టిగా చెప్పలేదు, మేబీ నేను చెప్పింది తనకి క్లియర్గా అర్థం అవ్వలేదు, మేబీ నేను చెప్పినప్పుడు తన వేరే మైండ్లో ఉన్నారు, నేను 2 times చెప్పాలి కదా. నేను చెప్పినప్పుడైనా మేబీ ఓన్లీ చెప్పాను, రాసి ఇస్తే ఇంకా బాగుంది, తనకి క్లియర్గా అర్థమైంది కదా. అండ్ నేను ఒకసారి రిమైండ్ చేయవలసింది కదా, నేను ఒకసారి వాట్సాప్ కూడా పెట్టేసేవలసింది కదా. సో ఇది డివోటీ లక్షణం. ఎంతైనా పర్సన్ ఫాల్ట్ ఉన్నా కూడా ఆ డివోటీ అనలైజ్ చేసి, డీప్గా అనలైజ్ చేసి, కానీ నా రోల్ ఇక్కడ ఏముంది, వాట్ కుడ్ ఐ హ్యావ్ డన్ బెటర్ సో దట్ దిస్ పర్సన్ వుడ్ నాట్ హ్యావ్ కమిట్ దట్ మిస్టేక్, వాట్ కెన్ ఐ డూ బెటర్, నేనేం చేస్తే ఈ పర్సన్. ఎప్పుడైతే మనం ఆ మెచ్యూరిటీకి వస్తామో అవర్ డివోషనల్ లైఫ్ విల్ బికమ్ సో బ్యూటిఫుల్. ఎనీబడీస్ మిస్టేక్ ఇన్ ద వరల్డ్, ఎనీ డివోటీస్ మిస్టేక్, బట్ ఐ హ్యావ్ టు థింక్ వాట్ కుడ్ ఐ డూ బెటర్ సో దట్ ఆ డివోటీ ఆ మిస్టేక్ చేయరు. సో ఒకవేళ మీ రోలే లేదు దాంట్లోనే, మీ రోలే లేదు దాంట్లోనే, మేబీ మీరు చెప్పలేదు, మేబీ వేరే డివోటీ చెప్పారు, ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఇంతవరకు నేను చెప్పాను లలిత బలరాం ప్రభుకి, ఆయన చేయలేదు, సో కనీసం ఇప్పుడు నేను చెప్పొచ్చు నాదే మిస్టేక్. కానీ నేను చెప్పలేదు, గుప్తా ప్రభు చెప్పారు, ఇప్పుడు నా మిస్టేక్ ఎలా వస్తుంది? ఐఎమ్ నాట్ ఏబుల్ టు ట్రైన్ ప్రాపర్లీ గుప్తా ప్రభుకి అది ఎలా చెప్పాలని, అది నా మిస్టేక్. యాజ్ ఎ లీడర్ నేను మేబీ నేను అంతలాగా ఇన్స్పైర్ చేయలేకపోయాను, మేబీ నేను ఇచ్చిన క్లాసెస్ అంతా ఇన్స్పైరింగ్గా లేదు వాళ్ళ బిహేవియర్ని మార్చుకోవడానికి. సో సమ్వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్, నేనేదో ఇంప్రూవ్. దట్ ఈస్ అ డివోటీ. లేనప్పుడుకైనా ఎలా అయితే ఒక మెటలిస్టిక్ పర్సన్, ఎవరిలో ఫాల్ట్ లేనప్పుడుకైనా వెతికి 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 ఫాల్ట్, ఏ ఫాల్ట్ కనిపించకపోతే తను దోతి వేసుకున్న స్టైల్ బాగాలేదు. తిలక్ మాత్రం ఇలా ఎవరైనా వేసుకుంటారా? ఆ మల బ్యాగ్ చూసారా, చాలా డర్టీ, క్లీనే చేయలేదు. అది చూసారా, అసలు క్లీన్ షేవ్ కూడా లేదు. డివోటీస్ ఏకాదశి రోజు ఇలా చేస్తారు, సో మెనీ ఫాల్ట్స్ దే కెన్ ఫైండ్ అవుట్. బట్ డివోటీ ఏంటంటే, హీ విల్ ట్రై హిస్ బెస్ట్ టు ఫైండ్ అవుట్ నాలో ఏం ఫాల్ట్ ఉంది, ఐ కుడ్ హ్యావ్ డూ దిస్ బెటర్, నేను ఇలా చేయవలసింది, నేను అలా మాట్లాడవలసింది, నేను ఇలా ఇన్స్పైర్ చేయవలసింది, నా వల్లే అయ్యింది. దట్ ఈస్ అ డివోటీ, దట్ ఈస్ అ ట్రూ లీడర్. లీడర్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. సో ఓహో, అయితే అది ఈ క్లాస్ మీ గురించి అయితే, ఎందుకంటే మాతాజీ మీరే కదా లీడర్ ఇక్కడ. ఎవ్రీబడి ఈజ్ అ లీడర్. మీరు మీ ఫ్యామిలీలో లీడర్, యాజ్ ఎ హస్బెండ్ మీరు లీడర్, యాజ్ ఎ మదర్ మీరు లీడర్, ఎవ్రీబడి ఈజ్ అ లీడర్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, అందరి బాధ్యత తీసుకోవాలి. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ హిస్టరీ నుంచి. మనకి ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయ్యింది, అప్పుడు అమెరికాలో దే వాజ్ దిస్ ప్రెసిడెంట్ ట్రూమెన్. సో తను ఒక ఆ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏమైందంటే, జర్మనీ అండ్ ఫ్రాన్స్కి ఫైటింగ్, జర్మనీ అండ్ ఫ్రాన్స్కి ఫైట్ అయినప్పుడు ఏం చేశారంటూ, జర్మనీ వాళ్ళు ఫ్రాన్స్ని కంప్లీట్గా ఆక్యుపై చేసేసారు. సో ఆక్యుపై చేసినప్పుడు వెంటనే అమెరికా వాళ్ళు ఒక సోల్జర్స్ని పంపించారు హెల్ప్ చేయడానికి. సో వాళ్ళ దగ్గర 1 day టైం ఉంది. ఆ 1 day లోపల ఆ సీ క్రాస్ చేయాలి. అండ్ 1 day లోపల వాళ్ళేంటంటే జర్మనీని అటాక్ చేయాలి. ఎందుకంటే 1 day 2 day కూడా అయిపోయింది అనుకోండి, 2nd day వచ్చేస్తే ఆ లోపల జర్మన్ ఫ్రెష్ ఆర్మీ వచ్చేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్నది ఆ 1 day అనమాట. సో అక్కడ ఎవరైతే ఆ ఆర్మీ జనరల్ ఉంటారు, ఆయన పేరు ఐసెన్ హోవర్. ఐసెన్ హోవర్ జస్ట్ ఎప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయాలి, దే హ్యావ్ టు గో నౌ, ఆయన 2 telegrams రాశారు. ఒక టెలిగ్రామ్లో ఏంటంటే, టు ద అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమ్యాన్కి, సార్ మేము సాధించేసాము, మేము జర్మనీని అటాక్ చేసాము, మేము గెలిచాము, మీకు కాంగ్రాచ్యులేషన్స్, మా సైనికులందరికీ కాంగ్రాచ్యులేషన్స్ అని సైన్ చేశాడు. ఇంకొక టెలిగ్రామ్, సార్ మేము సాధించలేకపోయాము, సార్ మేము ఓడిపోయాము, సో నన్ను మీరు క్షమించండి, ఇది నా రెసిగ్నేషను, దయచేసి నన్ను రిమూవ్ చేసేయండి, ఎందుకంటే దీని కారణం నేనే అని సైన్ చేశారు. ఒకటి రైట్ పాకెట్లో, ఒకటి లెఫ్ట్ పాకెట్లో పెట్టుకున్నారు. అండ్ యుద్ధంకి వెళ్ళారు. సో ఎప్పుడైతే ఆ యుద్ధం గెలిచేశారు, అప్పుడు ఏదైతే రైట్ పాకెట్లో పెట్టారో అది పోస్ట్ చేశారు. సో వాళ్ళందరూ అందరూ అడుగుతున్నారు, ఇందుకు ఎలా రెడీ చేసుకున్నారంటే, లేదు ఒకవేళ నేను ఓడిపోయినా కూడా హీ వాజ్ రెడీ టు టేక్ ద బ్లేమ్. అంటే ముందే దాని కారణం నేనని రైట్ చేసి పంపించేస్తారు, ఆయన పెట్టుకున్నారు పాకెట్లో, దాని కారణము నేనే అని. సో హీఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, గెలిచినా మీ కాంగ్రాచ్యులేషన్, గెలవకపోయినా నేనే కారణం.
సో అతని కారణం ఉండకపోవచ్చు కదా. ఎందుకు గెలవలేదంటే దాంట్లో ఎంతో కారణాలు ఉండొచ్చు. ఆ సైనికులు సరిగ్గా యుద్ధం చేయలేదు, కానీ యాజ్ ఎ లీడర్ తను యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది నాదే తప్పు. దాట్ ఈజ్ యాక్చువల్ లీడర్షిప్. ఎవరైతే తప్పులు, వాళ్ళు ఉన్న తప్పులు ఒప్పుకుంటున్నారంటే దే కెన్ బి యాక్చువల్లీ గురు, దే కెన్ బి యాక్చువల్లీ లీడర్. బికాస్ దే కెన్ చేంజ్, ఇంప్రూవ్ దెమ్సెల్వ్ అండ్ దే కెన్ ఇంప్రూవ్ అదర్స్. ఎప్పుడైతే మనకు ఆ అలవాటు ఉంది అతని వల్ల, ఇతని వల్ల, అతని వల్ల, ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితం సరిగా వెళ్ళట్లేదంటే ఇతని వల్లే, అతని వల్లే, మా భార్య వల్ల, భర్త వల్ల, ఇతని వల్ల, అతని వల్ల. డివోటీ యాక్సెప్ట్స్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ భరత్ మహారాజ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నా కూడా హీ యాక్సెప్ట్స్ హిజ్ ఓన్, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా మదర్ చేశారనే కాదు, ఇది సమ్వేర్, ఇది నా కర్మ, సమ్వేర్ నేను ఏదైనా తప్పు చేశానా, మేబీ నా బిహేవియర్లో అలా ఏమైనా ఉందా, మా మదర్కి అలా అనిపించింది, నాకు రాజ్యం కావాలేమో అని. సో దట్ ఈస్ ద బ్యూటీ, మనలో ఉన్న ఫాల్ట్ మనం యాక్సెప్ట్ చేసి మనకి కనిపిస్తేనే మనం దాన్ని చేంజ్ చేయగలుగుతాము. నేను చాలాసారి ఇది చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇరేజర్స్ ఆర్ నాట్ ఫర్ పీపుల్ హూ మేక్ మిస్టేక్స్, ఇరేజర్స్ ఆర్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కరెక్ట్ ద మిస్టేక్స్. మేకింగ్ మిస్టేక్స్ వాళ్ళు ఇరేజర్ని ఏం చేసుకుంటారు, ఎవరైతే కరెక్షన్ చేయాలనుకుంటారో వాళ్ళు వాడుతారు ఇరేజర్స్ని. వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్. దట్ షుడ్ బి ది గోల్. మన జీవితం ఒక గమ్యం ఒకటే, మై లైఫ్ ఇస్ ఫర్ బీయింగ్ కరెక్టెడ్ బై అదర్స్. నా ఇది వైశేషిక ప్రభు చాలా చక్కగా చెప్పేవారు చాలా సంవత్సరాల కిందట. ఆయన అన్నారు, మనం ఎప్పుడైతే ఇస్కాన్లో కొత్తగా వస్తామో మనం అనుకుంటాం నన్ను అందరూ కరెక్ట్ చేయాలి, కానీ జస్ట్ కొంచెం పాత అయినప్పుడు మనం అనుకుంటాము మై లైఫ్ ఈజ్ ఫర్ కరెక్టింగ్ అదర్స్, నేను అందరికీ సాయం చేయాలి, నేను అందరినీ కరెక్ట్ చేయాలి. బట్ అవర్ మోటో షుడ్ బి మై లైఫ్ ఈజ్ ఫర్ బీయింగ్ కరెక్టెడ్ బై అదర్స్. ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నన్ను సాయం చేయండి. అండ్ మనలో మనం ఇంట్రోస్పెక్షన్ చేస్తూ మనల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భరత్ మహారాజు ఓకే ఇప్పుడు నా తప్పు ఏంటి, అందరు నా మీద ఇచ్చేస్తే మా మదర్ చేశారని కూడా కాదు, ఆయనలో అనుకుంటున్నాను నేను ఎక్కడ తప్పు చేశాను, నా బిహేవియర్లో ఏం చేశాను, నేను మా మదర్ ఎందుకు ఇలా చేశారనమాట. సో ఎనీవే ఎన్ని రిహర్సల్స్ వచ్చినా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆయన ఇంకా కూల్ మెయింటైన్ చేసి దాన్ని భరిస్తూ టాలరేట్ చేస్తూ ఇంకా అనౌన్స్ చేశారు, అయితే రండి మనం అందరు వెళ్దాము, శ్రీరాముడు వారిని పిలిచేద్దాం, లెట్స్ బ్రింగ్ హిమ్ బ్యాక్. సి మన జీవితంలో అనర్థాలు పెరుగుతున్నాయంటే కృష్ణ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్. కూర్చొని ఏడవకుంటే జస్ట్ బ్రింగ్ కృష్ణ బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్స్. మనలో అనర్థాలు పెరుగుతున్నాయంటే కృష్ణ మన జీవితం నుంచి వెళ్ళిపోయారు. ఏడుస్తూ కూర్చోవడం కాదు, మాతాజీ ఫస్ట్ నా చాంటింగ్ చాలా బాగా అవుతుంది మాతాజీ ఇప్పుడు అవ్వట్లేదు, నా శ్రవణం బాగా అయ్యేది ఇప్పుడు అవ్వట్లేదు, నేను భక్తులు అసోసియేట్ బాగా చేశాను ఇప్పుడు అవ్వట్లేదు, సో వాట్ ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కూర్చొని దాన్ని మాలా చేసుకోవాలా, అవ్వట్లేదు 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 అంటే ఇప్పుడు చేయాలి, ఓకే లెట్స్ డూ ఇట్, చలో లెట్స్ గో బ్యాక్, మళ్ళీ నిత్యం భగవత్ సేవ జాయిన్ అవుతాను, మళ్ళీ నేను శ్రవణం బాగా చేసుకుంటాను, నేను మళ్ళీ చాంటింగ్ చేస్తాను, నేను మళ్ళీ డివోటీస్తో అసోసియేట్ చేస్తానని ఆ ఉత్సాహం మనలో మనం తెచ్చుకోవాలి. ఓన్లీ కూర్చొని అది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అది, ఆ సెల్ఫ్ పిటీ ఏం పనికిరాదు. అలా సెల్ఫ్ పిటీ మనం చేసుకోవచ్చు, అండ్ మనం వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా అవునా సో సారీ అలా అవుతుందా మీ జీవితంలో, వెరీ సారీ, అయితే వాట్ లాభం ఏం లేదు, మిమ్మల్ని అందరు పిటీ చేస్తారు పాపమే ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావులే ముందులాగా, ఆ పిటీ మనకు అవసరం లేదు, యూ హ్యావ్ టు గెట్ బ్యాక్, ఎస్ నేను మళ్ళీ చేస్తాను. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ క్వశ్చన్స్ అడగడంలో చాలా ఎక్స్పర్ట్గా ఉన్నాం, ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అంతే. నేను ప్రవచనాలు ఇస్తూ ఉంటాను కదా, ఆ క్వశ్చన్స్ అందరు భలేగా అడుగుతారు, మాతాజీ మెటీరియల్ డిజైర్స్ చాలా పెరుగుతున్నాయి మాతాజీ, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలంటే జపం చేయండి, అదే మాతాజీ జపం ఎలా చేయాలి, అదే మైండ్ ఇక్కడక్కడికి వెళ్ళిపోతుంది, కొంచెం మైండ్ ఇక్కడక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటే కొంచెం మీని మీరు కూల్ చేసుకొని కొంచెం మీరు శ్వాసాన్ని ఇచ్చేసుకొని మైండ్ని ఇచ్చేసుకొని మైండ్ని పీస్ఫుల్గా తయారు చేయండి, సత్వగుణంలో ఉండండి. అచ్చా మాతాజీ మైండ్ సత్వగుణంలో ఎలా పెట్టాలి అని మీరు కృష్ణ ప్రసాదం తీసుకోండి మీరు దీన్ని, అచ్చా మాతాజీ కృష్ణ ప్రసాదం కానీ ఇంట్లో చేయట్లేదు మా భార్య ఆఫర్ చేయట్లేదు, ఆ కృష్ణ ప్రసాదం ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏంటంటే చేయడానికి ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ తర్వాత మొత్తం అంతా తిరిగి చెప్పేసాను అనుకో లాస్ట్ వరకు కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్కి వస్తారు, అవునా అయితే చాంటింగ్ ఎలా చేయాలి మాతాజీ,
అసలు ఇంకా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళు ఊరికే అడుగుతారా ఏంటి. మొన్న ఆస్ట్రేలియాలో కూడా అలానే అయింది. ఒక డివోటీ ఒక క్వశ్చన్ అడుగుతుంటే వెనక ఆర్గనైజర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కొంచెం నవ్వుతున్నారు. నాకు అనిపించింది పాపం అతను ఇంత వినయంగా శ్రద్ధతో ఇంత చక్కగా క్వశ్చన్ అడుగుతే వాళ్ళేంటి నవ్వుతున్నా నాకు అర్థం అవ్వలేదు. నేను అంత ఆన్సర్ చెప్పేసి అంత అయిపోయింది. నేను ఎప్పుడైతే కారులో వెళ్తున్నానో ఆ డివోటీ అన్న మాతాజీ మీరేం అనుకోదు నేను నవ్వానని, కానీ మీరు ఎందుకు నవ్వారు? లేదు మాతాజీ, ఏ స్పీకర్ వచ్చినా అతను అదే ఫిక్స్డ్గా అదే క్వశ్చన్ అడుగుతాడు. అది ఫిక్స్డ్ క్వశ్చన్ మాతాజీ, మాకు తెలుసు. తను హ్యాండ్ రేస్ చేశారంటే కరెక్ట్గా అదే అడుగుతాడు మాతాజీ, సేమ్ క్వశ్చన్ గత 7 ఇయర్స్ నుంచి మాతాజీ. సో మేము అనుకున్నాం కరెక్ట్గా మీకు కూడా అదే అడుగుతాడని. అప్పుడు నాకు అదే అనిపించింది, అసలు ఏంటి అసలు వీళ్ళకోసం క్వశ్చన్ అడిగండి ఒక మజాక్లాగా అయిపోతుంది, కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి మా జీవితమే మేము దారిపోసాము. అండ్ వాళ్ళది జోక్గా ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి హౌ అడుగుతూనే ఉంటారు. మీ వినయంగా ఉండాలండి. వినయం ఎలా ఉండాలి మాతాజీ? అరే మీరు వినయంగా ఎలా ఉండాలంటే మీరు వినయంగా ఉండాలి. మీరు జపం ఎలా చేయాలంటే మీరు జపం చేయాలి. దాని ఆన్సర్ అదే, మరి దానికి ఇంకేం ఉండదు. ఆ క్వశ్చన్స్ ఏదో చాలా దీనిగా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఒకటే, ఎందుకు చేయాలి అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు చేయాలి, వాయ్, ఆ తర్వాత హౌ అప్నే అప్ వచ్చేస్తుంది. మనకి వై క్లియర్గా లేదు యాక్చువల్గా, మనకి ఇంట్రెస్టే లేదు చాంటింగ్ చేయడానికి. మనం ఏంటంటే ఏదైనా చెప్పండి ఆన్సర్లో ఏదైతే నా వల్ల సాధ్యం కాదు, అప్పుడు నేను నా మనసుని ఒప్పించేసుకుంటాను. చూసారా ఇలా చెప్పారు అది మనం చెయ్యలేము, అందుకోసం దీన్ని మర్చిపోదాము, చలో మహాప్రసాదే గోవిందే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆవిడ చెప్పిన ఆన్సర్ మనకు అది అవ్వదు కదా, మనకి ఇది వర్తదు, అదే మనం వెతుకుంటున్నాం ఆన్సర్లోనే. సో మనం ఒకటే అడగాలి, వాయ్, నేను ఎందుకు జపం చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం కన్విన్స్ అయిపోయామో మనం ఎందుకు జపం చేయాలి, ఎలా చేయాలి అది యూ ఫిగర్ అవుట్, అది నా ప్రాబ్లం కాదు. మీరు ఏ టైంకి లేస్తారో ఏంటి అది నేను ఎలా హెల్ప్ చేయగలుగుతాను, అది మీరు మీ అలారం సెట్ చేసుకోవాలి. అలాంటి క్వశ్చన్స్ గురువుకి అడగకూడదు, ఎందుకంటే మీకు సినిమా చూడాలంటే మీ టైం ఎలాగైనా దొరుకుతుంది, మీ క్రికెట్ ఇండియా పాకిస్తాన్ అయితే మీకు ఎలాగైనా టైం దొరుకుతుంది, మీ ఫేవరెట్ సీరియల్ ఉంటే మీకు టైం దొరుకుతుంది. చాంటింగ్ వచ్చేసరికి ఎలా చేయాలి, మీరు ఎలా టైం రావాలి, ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ఎందుకు మీరు మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు నా హెల్ప్ ఎందుకు అడగలేదు? మాతాజీ మ్యాచ్ ఉంది కానీ టైం లేదు, ఎలా చూడాలి మ్యాచ్ అని మీకు ఎందుకు అడగలేదు నన్ను? అప్పుడు మీకు అసలు ఏ మేనేజ్ చేసేస్తాం మాతాజీ పర్లేదు, కొంచెం ఆఫీస్ నుంచి అది పర్మిషన్ తీసుకుందాం, కానీ చాంటింగ్ ఎందుకు నా హెల్ప్ కావాలి? ఎందుకంటే మీరు వైకి కన్విన్స్ లేదు, ఎందుకు చేయాలని మీకు ఇంకా కన్విన్స్ లేదు, డౌట్ఫుల్గా ఉందన్నమాట. సో ఎనీవే నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోయాను, ఏం చెప్తున్నాను యాక్చువల్గా, ఎక్కడికి వచ్చాం మనం? సో భరత్ మహారాజ్ అందరినీ తీసుకొని ఇంకా చలో రాముడి దగ్గరికి వెళ్ళిపోదామని. సో యాక్చువల్గా భరత్ మహారాజ్ ఒక్కరే వెళ్ళొచ్చు. సో ఒక కథకారు, నేను చిన్నప్పుడు యాక్చువల్గా రామ్ కథ బాగా విన్నాం, కృష్ణ కథ కన్నా ఎక్కువ. ఎందుకంటే జనరలీ లార్డ్ రామ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ గుజరాతీస్గా మేము రామ్ కథకి చాలాసారి వెళ్ళేవారు. సో నాకు గుర్తుంది చిన్నప్పుడు నేను ఒక్కసారి విన్నాను, ఒక స్వామీజీ చాలా బాగా చెప్పారు. అంటే భరత్ అంటున్నారు, ఆ రోజుల్లోనే రామాయణ కథయే కాదు రామ్ లీలాస్ కూడా చాలా బాగా జరిగేది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ నౌ దట్ గ్రూప్, కానీ మా ఇంట్లో కూడా వాళ్ళు ఒకసారి భోజనంకి వచ్చారు. ఆల్ జెంట్సే ఉంటారు, ఆ జెంట్సే లేడీస్ లాగా తయారవుతారు. అండ్ వాళ్ళు ఎవ్రీ రామనవమి ముందు వాళ్ళు వస్తారు హైదరాబాద్కి, అండ్ దే యూస్ టు పర్ఫామ్ రామ్లీల. సో వాళ్ళు ఎంత బాగా చేస్తారు, అండ్ ఒక 15 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మార్నింగ్ అందరూ ఎవరైతే వైష్ణవాస్ వాళ్ళు ఇంటికి పిలిచి వాళ్ళని భోజనం పెడతారు. సో వాళ్ళు ఒకటి చాలా బాగా చెప్పారు, వాళ్ళు అన్నారు, భరత్ అనుకున్నారు నేను ఒక్కరే వెళ్తే శ్రీరాముడు ఎదురుగానే అది పనికిరాదు, నేను డివోటీస్ అసోసియేషన్ అంటే అయోధ్యవాసీస్ అందరు అసోసియేషన్లో వెళ్ళాలి. ఎలా అయితే ఒక 20 రూపాయి ఉంది, అది ఒరిజినల్ రూపాయి అనుకోండి, అది ఎక్కడైనా చెల్లుతుంది, మీరు వెళ్ళి ఏదైనా దుకాణంలో కొనొచ్చు. కానీ ఆ నోట్ ఫార్జ్ నోట్ ఉందనుకోండి, అప్పుడు ఆ నోట్ పనికిరాదు, అప్పుడు ఒరిజినల్ నోట్స్ మధ్యలో పెడితే ఏదైనా అవకాశం ఉంది, అది చెల్లిస్తుంది. సో నేను ఒక ఫేక్ నోట్ని, నేను ఒక్కరినే రాముడు ముందు వెళ్తే అది చల్లదు, ఈ అంత మంచి ప్యూర్ వైష్ణవాస్ ఉన్నారు కదా అయోధ్యవాసీస్, వాళ్ళ మధ్యలో నేనేదో కలిసి వెళ్ళిపోతే నేను సేవ్ అయిపోతాను, శ్రీరాముడు అప్పుడు ఒప్పుకుంటారు. అండ్ ప్లస్ నేను శ్రీరాముడు వాళ్ళకి ఎలా నా మొహం చూపించాలి, ఎందుకంటే నా వల్ల కదా ఇదంతా అయ్యింది, నేను అనుకోలేదు కానీ అయ్యింది నా వల్లే కదా అని అందరినీ తీసుకువెళ్దామని.
సో మొత్తం మీద అయోధ్యవాసులు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడు కన్విన్స్ అవుతున్నారు. ఓకే, అంటే భరత్ మహారాజ్ మంచి ఆయన, దాని అర్థము ఆయన శ్రీరాముడిని ఇష్టపడుతున్నారు, ఆయనలో ఏం అలాంటి లోభం లేదని. సో అందరు తయారైపోయారు. సో శ్రీరాముడు అంటే అందరికీ చాలా ఇష్టం. సో అందరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అందరూ, మేము వెళ్తాం, మాకు ఏర్పాట్లు చేయండి అంటే కొన్ని రోజులు పడిపోయాయి. ఎందుకంటే ఇంతమందికి మొత్తం అయోధ్య, ఆ ముగ్గురు తల్లులు కౌశల్య, సుమిత్ర అండ్ కైకేయి, ప్లస్ భరత్, ప్లస్ శత్రుఘ్న, ప్లస్ అయోధ్యవాసీలు, ప్లస్ ఋషులు, ఎంతోమంది. ఎందుకంటే భరత్ మహారాజ్ కావాలని జాబిలి ఋషి, వాల్మీకి, విశ్వ, ఎవరెవరైతే ఉన్నారో అందరినీ తీసి, ఎందుకంటే ఆయన అనుకున్నారు నా మాట వినకపోయినా వీళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, వీళ్ళ మాట అయినా శ్రీరాముల వారు వింటారు కదా. ఎందుకంటే ప్రతి ప్లేస్ నుంచి ఆయన కోటేషన్ ఇస్తాం, ధర్మ నుంచి, అసలు ఏంటి శ్రీరాముడు వాళ్ళు చేయవలసింది, ఇప్పుడు ఆయన వెనక రావాల్సిందే అని. సో ఇంతమందికి ఆ బుల్లక్ కార్డ్స్, హార్స్ కార్డ్స్ అన్ని తయారు చేసి, అందరు వాళ్ళ బట్టలు అన్నీ రెడీ చేసుకుని, ఎందుకంటే అది చిన్న ప్రయాణం కాదు అయోధ్య నుంచి వెళ్ళడం అనమాట. సో మొత్తం అంతా వాళ్ళు రెడీ అయిపోయి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భరత్ మహారాజ్ కూడా రథం మీద ఎక్కిపోయారు, అందరు వెళ్ళిపోతున్నారు. అప్పుడు భరత్ మహారాజ్ కూడా అనుకున్నారు, అరే శ్రీరాముడు వారు హీఈస్ వేరింగ్ ద ట్రీ బార్క్, వాట్ యు కాల్ దమ్, ది వనవాసీలు ఏదైతే బట్టలు వేసుకుంటారు కదా దాన్ని ఏమంటారో, ద బార్క్ ఆఫ్ ద ట్రీ, అడవి నారవస్త్ర. సో ఆయన నారవస్త్రం వేసుకుంటే, నేను ఇలాంటి వస్త్రం వేసుకుంటే బాగుంటుందని వెంటనే ఆయన బట్టలు మార్చుకున్నారు, సింపుల్గా వేసుకున్నారు. సింపుల్గా వేసుకున్నప్పుడు ఏం చేశారు, ఓకే ఇప్పుడు రథం మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది, నేను హ్యాపీగా రథం మీద ఎక్కి వెళ్తున్నాను, అండ్ అక్కడ నా అన్నయ్య శ్రీరాములు వారు అడవిలో అలా తిరుగుతున్నారు, సో అది బాగుండదు, నేను ఇలా రథం మీద ఎక్కి వెళ్ళడం అని ఆయన వెంటనే కిందకి దిగిపోయారు. దిగిపోయి ఆయన ముందు నడవడం మొదలుపెట్టారు, రథం నిన్ను నా వెనకరా అని చెప్పారు. ఎప్పుడైతే అయోధ్యవాసీలు ఆ భావంని చూశారో, భరత్లో ఎంత గొప్ప భావం ఉంది, వాళ్ళందరూ కూడా భరత్ దిగిపోతే మేమేం చేస్తాము అని వాళ్ళందరూ దిగిపోయారు. వాళ్ళ రథాల నుంచి, వాళ్ళ బండిల నుంచి వాళ్ళు దిగిపోయారు. దిగి మేము కూడా నడిచి వెళ్తాము చిత్రకూటికి అని. అప్పుడు కౌశల్య వెంటనే భరత్ మహారాజ్ని పిలిచి, నువ్వు ఎక్కిపో, వద్దమ్మా నాకు లేదు, నువ్వు రథం ఎక్కిపో. సో అప్పుడు భరత్ మహారాజ్ అనుకున్నారు, అంటే నీ వల్ల వీళ్ళందరూ కూడా పాపం, వీళ్ళు నడవలేరు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, సో నువ్వు రథం ఎక్కిపో అన్నారనమాట. సో రథం ఎక్కిపోయారు భరత్ మహారాజ్. అప్పుడు ఆయన మనసులో అనుకున్నారు, నేను ఎక్కడ తప్పు చేశాను, అలా ఎందుకు జరిగింది, నేనైతే ఒక మంచి భావనతో కింద దిగాను, శ్రీరాముడి వారు నడిచి వెళ్ళినప్పుడు నేను ఎందుకు ఎక్కాలని, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది. సో కాంటెంప్లేషన్, డివోషనల్ లైఫ్లో కాంటెంప్లేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ పరిస్థితిని కాంటెంప్లేట్ చేస్తూ ఉండాలి, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, దాని నుంచి నేను తీసుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి. అప్పుడు భరత్ మహారాజ్ వెంటనే అనుకుంటారనమాట, నేను చేసింది ఒకటే మిస్టేక్, నిన్న భక్తిది షో ఆఫ్ చేశాను, అంటే అందరు చూశారు కదా నేను ఇలా నడుస్తున్నాను, దాని బదులు అందరు అలా ముందుకు వెళ్ళిపోయి నేను కొంచెం వెనక నడిస్తే ఎవరు నన్ను చూసేవారు కాదు, నేను హ్యాపీగా నడిచి వెళ్ళిపోతాను, కానీ నేను భక్తిని షో ఆఫ్ చేసుకున్నాను. సో అలానే మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం, భక్తి చేసినప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దానికి పెద్దగా అడ్వర్టైజ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా. ఒక్కొక్కసారి మనం ప్రీచింగ్ మూమెంట్లో ఉన్నాం కనుక కొన్ని సందర్భాల్లో అందరికీ చెప్పవలసిందే టు ఇన్స్పైర్, కానీ అప్పుడు కూడా మనము మనాన్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి, నిజంగానే ఇన్స్పైర్ చేయడానికి చెప్తున్నానా, లేదంటే నా గురించి అందరు గొప్పగా అనుకుంటారని చెప్తున్నానా, ఏంటి అని మనం చాలా క్లారిఫైగా మనల్ని మనం చూసుకోవాలి. అండ్ ఆ ఎక్సర్సైజ్ మనం ఏం చేయాలంటే, ఒక్కొక్కసారి ఏదో ఒక వ్రతం తీసుకుందాం అనుకోండి, లేదంటే ఏదైనా ఒక 64 రౌండ్స్ స్టాండ్ చేయాలనుకున్నారనుకోండి, 64 రౌండ్స్ స్టాండ్ చేసేసి ఎవ్వరికి చెప్పకుండా ఉండండి, అది మీకు ఎంత ఆనందం ఇస్తుంది. 64 రౌండ్స్ చేయండి అని అందరికీ చెప్పండి, అప్పుడు మీకు ఎంత ఆనందం వస్తుంది. ఆ రెండు ఆనందం కంపేర్ చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది ఏది మనం ఇన్స్పైర్ చేయడానికి చెప్తున్నామా. అందరూ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు కూడా చేస్తారు, చలో చేద్దాం మాతాజీతో అని, లేదు గొప్పతనం నిరూపించడానికి చెప్పామని మనకి తెలిసిపోతుంది. సో వీలైన వరకు మనం భక్తిలోని షో ఆఫ్ చేయకూడదు, ఎందుకంటే పూర్వంలో అన్నారు కదా, ఏదైతే దాచిపెట్టుకుంటే పెరుగుతుంది, దేని గురించి అయితే ఎక్కువగా చెప్పేస్తాం అది పోతుంది. అందుకోసం పూర్వంలో పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది చెప్పేవారు కాదు, తెలిసిపోతే పిల్లలు దాన్ని తప్పుగా ఉపయోగిస్తారు. సో అలానే మనం ఏదైతే వ్రతాలు, ఏదైతే మనం ఆస్టిలిటీ తపస్య చేస్తాం, వీలైన వరకు అవసరం లేకపోతే ఎవరికి చెప్పకుండా చేస్తే అది ఇంకా పెరుగుతుంది అన్నమాట. కానీ ఎవరైనా ఇది అడగొచ్చు, ఇప్పుడు ఎవరైతే భక్తిలో కొత్తగా ఉన్నారు చెప్పాలని అనిపిస్తుంది, చెప్తే ఆనందం అనిపిస్తుంది, అండ్
ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 64 రౌండ్స్ చేసామనుకోండి, ఓకే మనం రాసాం గురు మహారాజ్ నేను ఇలా చేశాను, అప్పుడు గురు మహారాజ్ హ్యాపీ ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు ఆయన స్మైల్ కోసము మనకి అయితే నేను ఇంకా చేస్తాను, నేను 1000 బుక్ డిస్ట్రిబ్యూట్ చేశాను, గురు మహారాజ్ హ్యాపీ ఫీల్ అవుతారు, సో ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే భక్తిలో కొత్తగా ఉన్నప్పుడు మనకి ఇన్స్పిరేషన్ కోసము మనకి అది చెప్పాలని అనిపిస్తుంది, చెప్పొచ్చు, తప్పు లేదు, కానీ ఎప్పుడు కిండర్ గార్టెన్లో ఉండకుండా మెల్లమెల్లగా దాని నుంచి కొంచెం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్, మన ఇండివిజువల్ గ్రోత్ కోసం. ఆర్గనైజేషనల్ నీడ్స్ వేరుగా ఉండొచ్చు, ఎక్కడైతే మీరు కొన్ని రాయవలసింది, కొన్ని చెప్పవలసింది, కొన్ని అడ్వర్టైజ్ చేయవలసింది, కానీ ఇండివిజువల్ గ్రోత్ కోసం మన ఓన్ సాధన గురించి ఎక్కువగా అందరికీ చెప్పే అవసరము లేదు. అండ్ కొన్నాళ్ళు ఓకే టు జస్ట్ గెట్ అవర్ సెల్ఫ్ ఇన్ లైన్, లైక్ సమ్ వాట్సాప్ గ్రూప్స్ మనం పెడతాం కావాలని, సో దట్ మనం ఒకరిని ఒకరు ఇన్స్పైర్ చేయొచ్చు, నేను ఈరోజు భాగవతంలో ఇది చదివాను, మీరేం చదివారు, జస్ట్ టు ఇన్స్పైర్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ ఆల్ రైట్, బట్ అది షుడ్ నాట్ బికమ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ భరత్ సి జస్ట్ లైక్ ఫ్రాగ్, కప్ప ఎక్కువగా మాట్లాడితే పాము దాన్ని తినేస్తుంది, ఎక్కువగా మాట్లాడితే మాయ కూడా ఎక్కువ ఆయుధాలు తీస్తుంది. మనం ఎక్కువ ఎక్కువగా మాట్లాడితే మాయ కూడా అన్ని రకాలుగా మన్ని, నేను చాలాసారి అబ్జర్వ్ చేశాను, సింపుల్ భక్తిలో వెళ్ళిపోయిన వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోగలుగుతున్నారు, ఎవరైతే ఇంకా కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేయాలి వాళ్ళకి ఏంటంటే మాయ అనేక రకంగానే వెనక లాగుతుంది, ఎన్ని అవరోధాలు ఆటంకాలు పెట్టి లాగుతుంది. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, మన ఆస్టెరిటీస్ అండ్ మన తపస్సుని పెద్దగా షో ఆఫ్ చేయకూడదు అన్నమాట. సో నెక్స్ట్, ఎనీవే భరత్ మహారాజ్ ఇది ఇంటెన్షనల్గా చేయలేదు, ఆయనకేం నిజంగా నన్ను అందరూ చూడండి నేను వాక్ చేసి వెళ్తానని ఆయన అనుకోలేదు, కానీ ఏదైనా అది మనకు ఒక పెద్ద లెసన్ అన్నమాట. వి షుడ్ నాట్ హైడ్ అవర్ అనర్థాస్ అండ్ వి షుడ్ నాట్ షో ఆఫ్ అవర్ ఆస్టెరిటీస్. మన అనర్థాలు ఏదైతే ఉన్నాయో దాన్ని హైడ్ చేయకూడదు, అది చూపించాలి అందరికీ. అండ్ ఏదైతే మనలో మంచి గుణాలు ఏదైతే మనం తపస్య చేస్తున్నా దాన్ని అందరి నుంచి మనము హైడ్ చేసుకోవాలన్నమాట. సి వీ కెన్ అండర్స్టాండ్ వెదర్ మనం రెడ్ జోన్లో ఉన్నామా గ్రీన్ జోన్లో ఉన్నామా. అందరికీ చెప్పినప్పుడే ఆనందం ఉందంటే రెడ్ జోన్, ఎవరికి చెప్పకపోయినా కూడా ఐ కెన్ కంటిన్యూ మై భక్తి అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అంటే మీరు యువర్ ఇన్ ద గ్రీన్ జోన్, యువర్ ఇన్ ద సేఫ్ జోన్. సో మీరు మీరిని చెక్ చేసుకోవచ్చు. ఎనీవే, సో ఫైనలీ ఈ భరత్ మహారాజ్ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోయారు, నిషాద్ రాజ్ దగ్గరకు వచ్చేసారు. నిషాద్ రాజ్ అంటే ఆ ఫారెస్ట్ డ్వెల్లర్, ఆయన ఒక అడవిలో ఒక రాజు అన్నమాట, గుహ. సో భరత్ మహారాజ్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా శ్రీరాముడు ఇక్కడి నుంచి కదా పాస్ అయ్యారు, సో మీరు నన్ను గైడ్ చేయండి అని. సో అప్పుడు వశిష్ఠ ముని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈ నిషాద్ రాజు శ్రీరాముడికి ఫ్రెండ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మాట అంటారు భరత్ మహారాజ్ ఆయన కాలు మీద పడిపోతారు, అంటే మీ మా అన్నయ్యకి ఫ్రెండ్ అంటే నాకు మీరు అన్నలాగా, మీరు నన్ను దీవించండి అని. అప్పుడు నిషాద్ రాజు మనసులో అనుకుంటారు నేనేదో తప్పుగా ఆలోచించాను, నేను అనుకున్నాను భరత్ కావాలని వెళ్తున్నాడేమో చిత్రకూటు, రాముడిని అక్కడ ఇంకా ఉంచుకుంటా అంటే చాలా డర్టీ థాట్స్ వస్తున్నాయి, బహుశా తను శ్రీరాముడిని చంపేయాలనుకుంటున్నాడేమో, ఇంకా తను 14 సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి రాకూడదు అని అందుకోసం ఇంతమంది సైనికులని ఇంతమందిని తీసుకుని వెళ్తున్నాడని. కానీ ఎప్పుడైతే తను ఇంత వినయంగా బిహేవ్ చేశారో నిషాద్ రాజు ఇంకా చాలా, ఎందుకంటే భరత్ మహారాజ్కి అందరు మిస్అండర్స్టాండ్ చేశారు. సో వెంటనే నిషాద్ రాజు ఇంకా తన్ని మొహం మీదే చెప్పేశారు, నేను అసలు ఇలా అనుకున్నానండి మీ గురించి, కానీ మీరు చాలా మంచి ఆయన, నేను తప్పకుండా మిమ్మల్ని సాయం చేసేసి నేను మీకు దారి చూపిస్తాను, కాకపోతే ఇప్పుడు చీకటి అయింది, ఈరోజు మీరు నా భవనంలోనే మీరు విశ్రాంతి తీసుకోండి, పొద్దున అయ్యేసరికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని. సో ఎప్పుడైతే భరత్ మహారాజు అంటారు భవన లోపల సరే అయితే, సో శ్రీరాముల వారు ఎక్కడ పడుకున్నారు నాకు చూపించండి నేను దండం పెట్టుకుంటాను, ఆయన నా భవనం లోపల పడుకోలేదండి అడవిలో చెట్టు కింద పడుకున్నారు, ఎక్కడ పడుకున్నారు నాకు చూపించండి. సో అప్పుడు నిషాద్ రాజు భరత్ మహారాజ్ని తీసుకువెళ్ళి చూపిస్తారు ఇక్కడే ఆయన పడుకున్నారు. అప్పుడు ఇంకా భరత్ మహారాజ్ ఆ స్థలాన్ని చూసి గట్టి గట్టిగా ఇలానే ఎలా అయితే అమ్మాయి ఏడుస్తుంది అలానే ఏడ్చారనమాట భరత్ మహారాజ్, గట్టి గట్టిగా ఏడుస్తున్నారనమాట. అయితే నా వల్ల నా అన్నయ్య ఇలా ఈ అడవిలోని గడ్డి మీద సీతామాతతో ఇక్కడ ఇలా పడుకున్నారా, అసలు ఎంత దౌర్భాగ్యం, అసలు నేను ఒక నీచుడిని, నా వల్ల ఇదంతా జరుగుతుందని ఆయన గట్టి గట్టిగా ఏడుస్తున్నారనమాట. అప్పుడు వెంటనే నిషాద్ రాజుని తన్ని కౌగలించి ఇంకా మీరు ఊరుకోండి అని. సో ఫస్ట్ టైం ఎవరైనా తన్ని ఇచ్చి చెప్తున్నారు, లేదంటే అతనిని అందరూ బాగా
మిస్అండర్స్టాండ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా భరత్ మహారాజ్ ఏం జస్టిఫికేషన్ ఇవ్వలేదు, కాకపోతే తన బిహేవియర్తోనే అర్థమైపోయిందనమాట. సి సమ్టైమ్స్ ది ఫాల్ట్ మే బీ ఇన్ అజ్ బట్ వీ సీ ఫాల్ట్ ఇన్ అదర్స్. నాకు ఒక ఇది గుర్తొచ్చింది. ఒక హస్బెండ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా భార్యకి లాస్ట్ 1 మంత్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, తక్కువ వినిపిస్తుంది, ఈ మధ్యన అయితే అసలు వినిపించట్లేదు, సో మీరేమైనా ఆవిడకి హియరింగ్ ఎయిడ్ ఇవ్వండి. సో డాక్టర్ అన్నారు, ఇప్పుడు మీ భార్యకి ప్రాబ్లం ఉంటే మీరు వచ్చి నాకు చెప్తే నేను ఎలా ఇస్తాను, నాకు తెలియాలి కదా ఎంత దూరం నుంచి వినిపించట్లేదు ఏంటి, నాకు కొంచెం ఏదైనా అంచనా వేసి చెప్తే నేను ఏదైనా హియరింగ్ ఎయిడ్ ఇవ్వగలుగుతాను. సో వాళ్ళ హస్బెండ్ అన్నారు, సరే అయితే నేను మీకు రేపు చెప్తాను, నేను ఈరోజు ఇంటికి వెళ్ళి చూస్తాను ఆవిడకి ఎంత దూరం నుంచి వినిపిస్తుంది వినిపించట్లేదని. సో వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు, ఇంట్లో ఆ గోడ దగ్గరే అది ఆ ద్వారం ఉంటుంది కదా, మెయిన్ డోర్ అక్కడ నుంచి గట్టిగా అరిచారనమాట వాళ్ళ భార్య పేరు చెప్పేసి, ఏంటి ఈరోజు ఏం చేస్తావు వంట. ఆవిడ ఏం జవాబు ఇవ్వట్లేదు. మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చి కిచెన్ దగ్గరకు వచ్చేసి అడిగారు, ఏంటి ఈరోజు ఏం చేస్తావు వంట. ఆవిడ ఏం జవాబు ఇవ్వట్లేదు. మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చారనమాట, అంటే ఎక్కడి నుంచి అయితే ఆవిడ కనిపిస్తుంది, మళ్ళీ ఇంకా దగ్గరికి, ఆవిడ జవాబు ఇవ్వట్లేదు. ఫైనల్గా ఆవిడ వెనక నుంచి చెప్తున్నారు, ఏం చేసావు ఈరోజు వంట అని. అప్పుడు ఆవిడ అనింది, ఇప్పటికైనా 4 టైమ్స్ చెప్పాను వంకాయ సబ్జీ చేశానని. 4 టైమ్స్. అప్పుడు తనకు అర్థమైంది, అయితే నాకు వినిపించట్లేదు. అది ప్రాబ్లం, అది మనలో ఉన్న ప్రాబ్లం. మనకి ఉంటుంది ప్రాబ్లం, మనకి అది ప్రాబ్లం వేరే వాళ్ళు కనిపిస్తుంది అనమాట. సో అలా మనం ఎవ్రీడే చేస్తున్నాం భక్తులతోనే. ప్రాబ్లం మనలో ఉంది కానీ మనకు ఆ ప్రాబ్లం తనలో కనిపిస్తుంది. తిని ఇలా ఉన్నాడు కనుక నేను చేయలేకపోయాను, తన అలా ఉన్నాడు కనుక నాకు ఇలాంటి సౌకర్యం ఉంటే నేను చేసేయగలుగుతానేమో. ప్రాబ్లం మనలో ఉంది. సో ఇక్కడ భరత్ మహారాజ్ ఎవరితో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, తను చేసి తను మంచి బిహేవియర్ని వదలలేదు. అప్పుడు నిషాద్రాజు ఇంకా వెంటనే తన్ని కౌగలించి, ఏం పర్వాలేదు మనం అందరు వెళ్దాం, శ్రీరాముడిని ఒప్పిద్దాం, మీరింకా ఏడవద్దు, మనం పిలుచుదాం, మనం ఎలాగైనా గట్టిగా రాముడిని తీసుకొని వచ్చేద్దాం అనమాట. సో ఆ రోజు రాత్రి భరత్ మహారాజ్ నిషాద్రాజ్ పడుకోలేదు, రాత్రి అంతా చెట్టు కింద కూర్చొని శ్రీరామకథ చెప్తున్నారు. శ్రీరాముడు వాళ్ళు చిన్నప్పుడు ఇలా చేసేవారు అలా చేసేవారు ఇద్దరు మాట్లాడుతున్నారు. పొద్దున అయిపోయింది, ఇంకా మళ్ళీ తయారైపోయి ఇంకా ముందుకెళ్ళారు. వీళ్ళేంటంటే నవదీప్ మండల్ పరిక్రమలాగా చేస్తున్నారు. అంటే ఒకసారి రాత్రి అక్కడ టెంట్ వేసుకొని మళ్ళీ అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున వేసరికి నడవడము, మళ్ళీ కొంచెం తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ నడవడం, అలా మెల్లమెల్లగా అయోధ్య నుంచి వాళ్ళు చిత్రకూటికి వెళ్తున్నారనమాట. సో ఫైనలీ ఈ నిషాదరాజు హెల్ప్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు ముందుకెళ్ళి ఆయన దారి చూపిస్తున్నారు అనమాట. దారిలో అన్ని ప్రదేశాలు పాస్ అవుతున్నారు, ఎక్కడెక్కడైతే శ్రీరాముడు వారు వెళ్ళారు ఆ కేవట్టు, ఏదైతే అతన్ని క్రాస్ అయ్యారు ఇతను కూడా క్రాస్ అవుతున్నారు, భరత్ మహారాజ్ కూడా అంతా క్రాస్ అయిపోతున్నారనమాట. సో ఫైనలీ భరద్వాజ్ మునిని కలుస్తారు. సో శ్రీరాముడు వాడు కూడా భరద్వాజ్ మునిని కలిశారు కదా, మీకు గుర్తుంటే నామరామాయణ సిరీస్ నేను చేసినప్పుడు విశేషంగా భరద్వాజ్ ముని గురించి ఒక సిరీస్ లాగా చేసాం మనం. ఎలా శ్రీరాముడు వారు భరద్వాజ్ మునికి అడుగుతారు, మేము ఇప్పుడు ఈ వనవాసంకి వచ్చాం కదా, నేను ఎక్కడుంటే బాగుంటుంది, చాలా అమాయకులు కానీ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ ఆశ్రమంలో ఉండాలి. అప్పుడు భరద్వాజ్ ముని నవ్వుతూ, మీరు నాకు అడుగుతున్నారా ఎక్కడ ఉండాలి, మీరు ఎక్కడ ఉండరు చెప్పండి స్వామి, మీరు సర్వవ్యాప్తంగా అన్ని ప్లేస్లో ఉంటారు కదా. అప్పుడు శ్రీరాముడు వారు, నేను అలాంటివి మాట్లాడొద్దు, ఈ లీలలో నువ్వు చెప్పు నేను ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడు భరద్వాజ్ ముని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తారు, శ్రీరాముడు వారు 14 ప్లేసెస్లో ఉంటారు, 14 ప్లేసెస్. సో ఆ 14 ప్లేసెస్ ఏంటంటే, ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే సీతారామ లక్ష్మణ్ హనుమాన్ పూజ జరుగుతుంది, ఏ ఇంట్లో అయితే గురువుల్ని బాగా గౌరవిస్తారు, ఏ ఇంట్లో అయితే భార్య భర్త గొడవ ఫైటింగ్ చెయ్యరు, ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, ఏ ఇంట్లో అయితే ఆవుల్ని రెస్పెక్ట్ చేస్తారు, ఏ ఇంట్లో అయితే తులసిమాతని పూజిస్తారు. మొన్ననే శ్రీల ప్రభుపాదుల వారు ఒక క్లాస్ వింటూ ఉంటే ఒక చాలా ఆసక్తికరమైన విషయం విన్నాను. అంటే ఆ రోజుల్లోనే తులసి అమెరికాలో ఎక్కడక్కడ గ్రో అవ్వట్లేదు కదా, ఎప్పుడైతే ప్రభుపాదులు వారు కొత్తగా ఇస్కాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మేము మొన్న లండన్ వెళ్ళినప్పుడు చూసాము, అక్కడ ఆ ఒక వెదర్ చాలా క్రూరంగా ఉంది,
వెరీ రఫ్ వింటర్, ఎప్పుడు చూసినా వర్షము, చల్ల గాలి. సో సూర్యుడు పెద్దగా కనిపించడు, సో తులసి గ్రో అవ్వట్లేదు. సో వాళ్ళు చాలా కష్టంతో, అతి జతనంతో ఇలాంటి లైట్స్ పెట్టుకొని ఆ రేజ్ ఇస్తూ భక్తివేదంత మేనర్లో ఆ స్పెషల్గా తులసి మండపం క్రియేట్ చేశారని. ఎవరి ఇంట్లో కూడా వాళ్ళు ఒక పెద్ద ఇంక్యుబేటర్ లాగా కనిపిస్తుంది. మీరు ఏదో ఐసీయూలో వచ్చినట్లు ఫుల్ లైటింగ్ పెట్టుకొని, తులసి మాతను పెట్టుకొని కంటిన్యూస్గా దాన్ని లైట్ ఇస్తూ చాలా కష్టంతో పెంచుతున్నారు. సో ఆ రోజుల్లో అసలు తులసి కాన్సెప్టే లేదు. ఈవెన్ మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. అక్కడ తులసి గ్రో అవ్వడం అంటే ఏదో బగ్స్ వచ్చేస్తాయి అండ్ తులసి మాత కదా, మనం పెద్దగా పెస్టిసైడ్స్ వేయడానికి మనం ఇష్టపడము. సో ఏదేదో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రభుపాదులు వారు అన్నారు అసలు తులసి ఎంత ఆస్పీషియస్ అంటే ఒక్క తులసితోనే మీరు జీవితం అంతా ఆఫరింగ్ చేసుకోవచ్చు. జస్ట్ వన్ తులసి లీఫ్ మీ ఇంట్లో లేకపోతే, అంటే అంత పవిత్రం తులసి. సో మీరు తులసి వేసారనుకోండి, ఆఫరింగ్ చేశారు, ఓకే, ఆఫరింగ్ అయిపోయిందా మీరు తులసి తీసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ రేపు ఆఫరింగ్ చేసి మళ్ళీ ఆ తులసి పెట్టవచ్చు. మీరు అనుకోవచ్చు కానీ ఆ తులసి ఆఫర్ అయిపోయింది కదా, పర్వాలేదు మళ్ళీ పెట్టవచ్చు, మళ్ళీ పెట్టవచ్చు. మీరు హోల్ లైఫ్ ఒక తులసి లీఫ్ వాడవచ్చు. అచ్చా, ఒకవేళ తులసి లీఫ్ కాదు, మీ దగ్గర తులసి లీఫ్ వాటర్ ఉంది అది కూడా చాలు. మీరు తులసి ఆకుని వాటర్లో వేసేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉంది అది కూడా మీరు ఆఫరింగ్లో పెడితే భగవంతుడికి నైవేద్యం పెట్టేయచ్చు. ఓకే, మీ దగ్గర తులసి వాటర్ కూడా లేదు, తులసి ఆకు చేతిలో పట్టుకొని మీరు ఏదైతే ఆఫరింగ్ ఇస్తున్నారు కదా, ఆ తులసి ఆకుని ఇలా ఇలా పైన ఇలా ఇలా చేస్తే ఆ తులసి ఆకుకి తాకిన గాలి ఆ నైవేద్యంకి తాకుతుందా, మీ భోగంకి చాలు, భగవంతుడు స్వీకరిస్తారన్నమాట. అంత ఆస్పిషియస్ తులసి. సో శ్రీరాముడు వారు ఎక్కడైతే తులసి పూజించబడుతుంది అక్కడ నివసిస్తారనమాట. సో అలా టోటల్ 14 ప్లేసెస్ అన్నారనమాట భరద్వాజ ముని. సో అప్పుడు ఫైనలీ చివరికి శ్రీరాముడు వారు ఇంకా ముందుకెళ్ళారు. సో మళ్ళీ సేమ్ థింగ్ భరత్ మహారాజ్ కూడా, ఆయన వచ్చి మళ్ళీ అడుగుతారనమాట. సో భరద్వాజ ముని కూడా భరత్ మహారాజ్ని మిస్అండర్స్టాండ్ చేశారు. అంటే ఆయన కూడా అనుకున్నారు నీ ఉద్దేశ్యం ఏంటి, తను టెస్ట్ చేశారు, ఎందుకు వచ్చావు, ఏంటి కావాలి అని స్టార్టింగ్లోనే. ఎప్పుడైతే మళ్ళీ తనతో మాట్లాడుతూ ఉంటే తను మాట్లాడే విధానంతో అర్థమైనప్పటికీ భరద్వాజ ముని అన్నారు, ఆహా సంత మిలన్, అసలు నేను అనుకున్నాను మనం చాలా భక్తి చేస్తే భక్తి తాలూకు ఫలితం ఏంటంటే భగవంతుడు దర్శనం ఇస్తారు. నేను చేసిన భక్తికి శ్రీరాముడికి ముఖాముఖి దర్శనం చేశాను. సో శ్రీరాముడిని చూస్తే దాని ఫలితం ఏంటి, ఎందుకంటే ప్రతిదానికి ఒక ఫలితం ఉంటుంది. భక్తి చేస్తే ఫలితం ఉంటుంది, పుణ్యం చేస్తే ఫలితం ఉంటుంది. భగవంతుడిని చూస్తే ఫలితం ఏంటంటే నాకు ఈరోజు అర్థమైంది, భగవంతుడిని చూస్తే దాని ఫలితం ఏంటి, మీలాంటి భక్తుడు ఒక దర్శనం అవుతుంది, నాకు ఎంత ఆనందంగా ఉంది మీ యొక్క దర్శనం అవ్వడం అన్నమాట. సో ఆయన చాలా హ్యాపీ అయ్యి భరత్ మహారాజ్ని పొగురుతూ, అవును నేను మీకు చెప్తాను, నేను మీకు గైడ్ చేస్తాను, శ్రీరాముడు వాళ్ళు ఏ దారి పట్టుకున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఈవెన్ విత్ భరద్వాజ ముని ఆల్సో. సో మీరు ఊహించండి, సమ్టైమ్స్ ఐ మీన్ ఇఫ్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ భరత్ మహారాజ్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. ఎవరైనా తన ప్లేస్లో ఉంటే ఇంకా సూయిసైడ్ చేసేస్తారు. ఎవ్రీబడి ఈజ్ మిస్అండర్స్టాండింగ్, ఇమాజిన్ ఎలా అనిపిస్తుంది. సో మామూలుగా మనకి ఎవరు మిస్అండర్స్టాండ్ చేయకపోయినా కూడా మనం ఎప్పుడైనా ఆ భావంలోనే ఉంటారు. నాకు చాలాసారి అందరు అనుకుంటారు డివోటీస్ ఏంటంటే, మామూలుగానే వాళ్ళకి డివోటీస్ దగ్గర కావాల్సింది టూ థింగ్సే, బ్లెస్సింగ్స్, ఎక్కడ వెళ్ళినా కూడా మాతాజీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఇంకొకటి కావాల్సి ఏంటంటే భవిష్యవాణి ఏమవుతుంది ఫ్యూచర్లో చెప్పండి. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏముంటుందంటే డివోటీస్ అంటే ఏదైనా చెప్పగలుగుతారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఆ రెండే వాళ్ళకి రెండే రెండు పని. ఎవరైనా నేను ఎలా మంచి భక్తులుగా అవ్వాలనే ఆ ఆలోచన ఉండదు. బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు అంత బాగా అవ్వాలి, ఫ్యూచర్లో ఏమవుతుంది ఏదైనా చెప్పండి. సో నాకొకటి గుర్తొస్తుంది, ఎలా శ్రీల ప్రభుపదలు వారు ఎవరైనా అలా అడుగుతారు స్వామీజీ మీరు చేతి చూడగలుగుతారా ఇది అంటారు, శ్రీల ప్రభుపదలు చాలా బాగా చెప్పేవారు, అవును నిన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు, కరెక్టే మీకు ఎలా తెలిసింది, ఎందుకంటే అందరి భావం ఏంటంటే నన్ను అందరూ అపార్థంగా చేసుకుంటారు, మీరు చాలా మంచి అయినా కానీ అది ఎవరికి అర్థం అవ్వట్లేదు, కరెక్ట్ సూపర్ ఇతను పర్ఫెక్ట్ జ్యోతిష్, కరెక్టే నేను చాలా మంచి కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు అంతే. మీరందరి కోసం కష్టపడతారు కానీ మీకోసం వెనక ఎవరు ఏం చెయ్యరు, ఎస్ కరెక్ట్, వెరీ వెరీ హ్యాపీ. సో అలా దట్స్ అవర్ ఫీలింగ్ అన్నమాట. ద్రౌపది అన్నారు అండ్ సో యు మే డై, సో ఎప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా, అది 100% ట్రూవే కదా. ప్రభుపాద ఒకటి కూడా అబద్ధం చెప్పరు, అవును మన ఫ్యూచర్లో ఎలాగైనా అందరు చనిపోవలసింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి స్వామీజీ, నేను చనిపోతాను కదా, ఎంత మురుకుడు చూడండి
అంటే దాంట్లో గొప్పది ఏంటి? ప్రభుపాద చెప్పింది అవును స్వామీజీ, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదు, చాంట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. థ్యాంక్ యూ స్వామీజీ, ఎంత బాగా చెప్పారు, థ్యాంక్ యూ స్వామీజీ. అదే సింపుల్గా ఇలా క్లాస్లో చెప్తే అర్థమవుతుంది, చాలా దానికి డ్రామాటిక్ కానీ నువ్వు చనిపోతావు చూసుకో అంటే వాళ్ళు చాలా హ్యాపీగానే అవును నేను చేసుకుంటాను హరే కృష్ణ నేను చేసుకోవాలి నేను చేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సో ఎనీవే, సో ఎందుకు నేను ఎందుకు ఇక్కడ, సో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ దట్ you know people don't value us, what people will think about us. Manaku asal people manam more than krishna conscious manam people conscious untam. Now na favorite joke idi, okatanu oka sadhu daggariki eltadu, velli velthe aa sadhu antadu kada nu taagakudadu, nu enduku swami ji taagithe em avutundi, taagithe nu narakaniki eltavu. Avuna swami ji, aithe maa intlo andaru taaguthunnaru, aithe vaallandaru narakaniki eltaru, aithe naa girlfriend taaguthundi avudu kuda narakaniki eltaru, maa nanagaru taaguthunnaru ayana kuda narakaniki eltaru, aithe nenu taagadam eppudu maanano, enduku andaru narakaniki elthe nenu swargamlo bore aipothanu, నేనేం చేసుకున్నాను ఒక్కడే అయితే నేను కూడా వెళ్ళిపోతాను. అంటే మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అదే చెయ్యాలని ఉంది, ఏది కరెక్ట్ అది చేయకుండా జనాలు ఏం చేస్తున్నారు. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి భక్తిలోని చాంటింగ్ చేయడం కూడా కష్టం కాదు, ఈవెన్ మంగళారతి అయినా చాంటింగ్ అయినా సాధన అయినా లెక్చర్ అయినా ప్రసాదమైనా డిఫికల్ట్ కాదు. మోస్ట్ డిఫికల్ట్ ఈజ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఒకరిని ఒక్కరు సంబంధాలు అది పెద్ద సమస్య. దానివల్ల వైష్ణవ అపరాధం చేయడం వల్ల జపంలో ఇంట్రెస్ట్ పోతుంది, జపంలో ఇంట్రెస్ట్ పోయినప్పుడు శ్రవణం చేసిన బుర్రకు ఎక్కదు, ఇంకా అర్థం అవ్వదు, అండ్ శ్రవణం అండ్ జపం తగ్గించినప్పుడు మాయ పెరుగుతుంది, వాంఛలు పెరుగుతాయి, మెటీరియల్ డిజైర్స్ పెరుగుతాయి, అప్పుడు ఫోర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసే సిచ్యువేషన్కి వచ్చేస్తాం. సో ఇది మొత్తం ఒక పెద్ద సైకిల్, అది స్టార్ట్ అవుతుంది వైష్ణవ అపరాధం నుంచి అండ్ మనకు అదో వేరే దిశకి తీసుకెళ్ళిపోతుంది. సీ వైష్ణవాలు అంటే ఎంత పోటెంట్గా ఉంటారంటే భక్తి స్టార్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ వైష్ణవాజ్ ఓన్లీ. ఎవరైనా ఆహా నన్ను కృష్ణని చూసి ఏంటో మళ్ళీ ఏదో ఒక ఫీలింగ్ వచ్చేసింది అని నేను భక్తులు అయిపోయినా ఎవరు చెప్పరు, ఒక డివోటీని చూసాము వినాము మాట్లాడాము. భక్తి స్టార్ట్ అవుతుంది వైష్ణవాళ్ళతోని, భక్తి ఎండ్ అవుతే కూడా వైష్ణవాల గురించే. ఏదైనా ఒక అపరాధం చేసేస్తాము దూరం అయిపోతాం. ఇట్ ఆల్ ఇస్ రిలేషన్షిప్ విత్ ద వైష్ణవ. అందుకోసం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, అది మనని మేక్ చేయొచ్చు అది మనల్ని బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ సాకెట్ని మీరు ఛార్జర్గా వాడి ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ హోల్లో చేతేసి మీరని మీరు షాక్ ఇవ్వచ్చు. అది ఒకటే, మీరు దాన్ని ఎలా వాడతారో అది మీ ఇష్టం. వైష్ణవాళ్ళు ఈ సేవని అందిస్తూ ముందుకి వెళ్ళిపోవచ్చు, ఫాల్ట్ చూసి అపరాధం చేసి కిందకి వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎవరు ఫాల్ట్ చూడకుండా అండ్ పబ్లిక్ ఒపీనియన్తోని ఇన్స్పైర్ అవ్వకుండా. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద పీపుల్ సే, డజంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ సేస్. సీ ఈ ప్రపంచం అంతా అడ్వర్టైజ్మెంట్తో బాగా ప్రభావితంగా ఉంది, జస్ట్ బికాజ్ సీ ఈవెన్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అసలు ఎంత ఫూలిష్గా ఉంటాయి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తాయి, అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా ఇంట్లో కోల్గేట్ వచ్చిందని హస్బెండ్ వైఫ్ అండ్ పిల్లలు అందరూ బాత్రూంలో డాన్స్ చేస్తున్నారు. ఎంతమంది అండి మీరు బాత్రూంలో డాన్స్ చేస్తున్నారు? కోల్గేట్ గురించి ఎవరు డాన్స్ చేస్తారు బాత్రూంలోనే? కానీ వాళ్ళు అలా చూపిస్తారన్నమాట, ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆ కోల్గేట్ వచ్చిందని. ఎవరికి అసలు ఇంట్లో మార్నింగ్ పిల్లలకి వేకప్ చేయడమే పెద్ద హెడేక్ అయిపోతుంది, డాన్స్ ఎప్పుడు చేస్తారు బాత్రూంలోనే ఆ కోల్గేట్ తీసుకొని. ఇట్స్ లైక్ సో మచ్ పబ్లిసిటీ అబౌట్ హ్యాపీనెస్, ఇలా చేస్తే మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది, అలా చేస్తే మీకు హ్యాపీనెస్. నేను మొన్న చెప్పాను లేదా మీతోని ఈ జోక్, ఒకసారి ఒక అతను చనిపోయాడు, చనిపోతే యమదూతలు వస్తారు కదా నరకానికి తీసుకువెళ్ళడానికి. సో వచ్చినప్పటికీ ఆ యమదూతలు చాలా ఫ్యాన్సీగా ఉన్నాడు చూడడానికి, ఫ్యాన్సీగా వచ్చి ఇతనితో చెప్తున్నారన్నమాట, మీరు స్వర్గంకి స్వర్గంకి వెళ్ళాలనుకుంటున్నారా నరకానికి? ఇతను వెంటనే అంటే నాకు నేను భగవద్గీత అలాంటివి నేను చదవలేదండి, నేను ఒక నాస్తికుడు, కానీ ఆ మాత్రం జ్ఞానం నాకు కూడా ఉంది, స్వర్గం చేయడానికి వెళ్ళాలంటే పుణ్యం చెయ్యాలి, నరకం వెళ్ళాలంటే పాపం చెయ్యాలి, ఇలా చాయిస్ ఏమి ఉండదు. సో మీరేదో డూప్లికేట్గా ఉన్నారు వెళ్ళిపోండి అంటే, లేదండి ఇప్పుడు అన్నీ మారిపోయాయండి, ఎప్పటి నుంచి అయితే గవర్నమెంట్ వచ్చింది పైన కూడా చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ డెమోక్రసీ అండి, మీరు చాయిస్ చేసుకోవచ్చు, మీరు స్వర్గం వెళ్ళాలనుకున్నారా మీరు నరకం వెళ్ళాలనుకున్నారా. అవునా, ఇది చాలా గ్రేట్గా ఉందండి,
అయితే నేను ఇప్పుడు ఎలా తీసుకోవాలండి డిసిషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు నరకానికి వెళ్ళారనుకోండి, వెళ్ళాలనుకున్నారనుకోండి, యూట్యూబ్ లింక్ ఇస్తాను, దాన్ని చెక్ చేయండి, దాని అక్కడ ఉన్న ఫెసిలిటీస్. అండ్ మీరు స్వర్గం వెళ్ళాలనుకోండి, ఒక బ్రోషర్ ఇస్తాను, దాన్ని మీరు చదువుకోండి, మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. ఇతను మనసులో అనుకున్నాడు ఇది బాగుంది, అంటే నరకం ఎంత అడ్వాన్స్గా ఉంది, వాళ్ళంతా యూట్యూబ్లోనే, మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ అయినా యూట్యూబ్ అయినా చూడొచ్చు. స్వర్గం ఇంకా బ్రోషర్స్ ఇప్పుడు ఎవరు చేస్తారండి, పాపం ఎవరైతే ప్రింటింగ్ బిజినెస్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు లాస్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇదంతా ఈ ఇన్విటేషన్, ఈ కార్డ్, ఎక్సెప్ట్ ఈ ప్రసాదం ఇవ్వలేకపోతున్నా అన్నీ ఈ అయిపోతున్నాయి కదా. సో అతను అనుకున్నారు అయితే నేను హెల్కే నరకానికి వెళ్తాను, ఎందుకంటే అంత అప్గ్రేడెడ్గా ఉంది. సో వెంటనే ఆ యూట్యూబ్ లింక్ ప్రెస్ చేస్తే అక్కడ అందరు ఫుల్ ఎంజాయ్ అనమాట, మంచి బట్టలు వేసుకొని డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఈ స్వర్గంలో చూసినప్పటికీ వాళ్ళందరూ ఇలా యోగ ముద్రలో ఉన్నారు, ఇదేంటి చాలా బోరింగ్గా ఉంది, ఇదే చాలా బాగుంది అని ఆయన డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే వెనక వచ్చారో, నా డిసిషన్ అయిపోయిందని నేను నరకానికి వెళ్తాను. ఆర్ యూ ష్యూర్ సార్ అని వాళ్ళు అడిగారు. మీరు నరకానే వెళ్ళాలనుకుంటున్నారు, స్వర్గం వద్దంటే ఎస్ ఐఎమ్ వెరీ ష్యూర్ నేను నరకానికి వెళ్తానండి, ప్లీజ్ టేక్ మీ దేర్ అని నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంటే, అయితే వెరీ సింపుల్ సార్ మా సాయం మేము అక్కర్లేదు, మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి ఎక్కి వెళ్ళిపోండి, నరకానికి వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ ఉందండి కిందకి వెళ్ళిపోండి. అతను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి అయ్యో స్వర్గం చూస్తే మెట్టలెక్కాలన్నమాట. ఎవరెక్కుతారు మెట్టలు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నడిచే అవసరం కూడా లేదు మనకి, అలా ఎక్స్కలేటర్స్ ఉంటాయన్నమాట హ్యాపీ. కానీ నరకాలంటే సింపుల్గా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు నరకంకి, ఇది చాలా బాగుంది అంటే వెరీ గుడ్ అయితే నేను వెళ్ళిపోతానండి అని వెంటనే లిఫ్ట్ నొక్కాడు అనమాట, కిందకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోయాడు ఆ లిఫ్ట్ తాలూకా డోర్ ఓపెన్ అయిపోయి వెంటనే ఆ డిచ్లో పడిపోయాడు. ఆ డిచ్లో స్టూలు పస్సు చాలా చెడు వాసనము, అప్పుడు తను వెంటనే అరిచాడు, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ, గాట్ మీ టు ద రాంగ్ ప్లేస్ మేడం, మీరు నన్ను రాంగ్ ప్లేస్ దింపేశారండి అంటే, నో సార్ ఐ జస్ట్ బ్రాట్ యూ టు ద రైట్ ప్లేస్, దిస్ ఇస్ హెల్ అంటే, నో మేడం నేను యూట్యూబ్లో లింక్ చూశాను, ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ డ్యాన్సింగ్ ఫుల్ ఎంజాయ్, కానీ ఇక్కడ అంతా డిచ్ ఉందంటే, సారీ సార్ దట్ ఈస్ అవర్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్, అది మా పబ్లిసిటీ డిపార్ట్మెంట్, అది అది కొంచెం అలానే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్, కానీ నిజంగా అలా ఉండదండి. హ్యావ్ ఏ గుడ్ టైమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ అస్ దిస్ సర్వీస్. అదే మనం చెప్తారు కదా ఇండిగో ఎయిర్ హాస్టెస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, అది క్రాష్ అయిపోతే కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ గివ్ అస్ ది ఆపర్చునిటీ అగైన్ టు సర్వ్ యూ అంటారు కదా, అలానే ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. సో అది పబ్లిసిటీ, మన పబ్లిసిటీ వెనక వెళ్ళిపోకూడదు. వీళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు, మేబీ అది హ్యాపీగానే ఉందేమో లైఫ్ అని మనం అనుకుంటాము, బట్ నోబడి ఈజ్ హ్యాపీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, అన్లెస్ కృష్ణ ఈజ్ ఇన్ ద సెంటర్ నోబడి కెన్ బీ హ్యాపీ అనమాట. సో వీళ్ళు ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది, భరద్వాజ ముని చెప్పేశారు ఇంకా మీరు ముందుకి వెళ్ళండి అండ్ భరత్ మహారాజ్ ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నారు, ప్రతిరోజు రాత్రి ఒక ప్లేస్లో పడుకోవాలి. సో భరద్వాజ ముని ఏంటంటే ఆయన యోగి కదా, ఆయన అంత తపస్య చేశారు, ఆయన దగ్గర చాలా యోగిక బలం ఉంది. సో ఆయన ఒక యోగ బలం ద్వారా ఆయన ఏం చేశారంటే మంచి ఏర్పాట్లు చేశారనమాట, మంచి అంటే అప్పటికి అప్పుడు ఆయన యోగ శక్తితోని మంచి భవనాలు, అన్ని సౌకర్యాలు ఆ అయోధ్య వాసుల కోసం, వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని రోజుల నుంచి నడుస్తూ వస్తున్నారు కదా, అక్కడ అప్సర మంచి పిండి వంటలు అన్ని రకాలుగానే. సో ఇప్పుడు అందరూ చాలా హ్యాపీ అయిపోతుందన్నమాట, ఇంత ఐశ్వర్యం అయోధ్యలో లేని ఐశ్వర్యం ఇచ్చారనమాట. కానీ భరత్ మహారాజ్ ఏది స్వీకరించలేదు, ఆయన చెట్టు కింద అలానే ఉంటున్నారనమాట. సో కానీ అయోధ్య వాసులు కొందరు ఆనందిస్తున్నారు, కొందరైతే ఎంత ఆ ఒక ఆనందంలో మునిగిపోయారంటే ఇంకా వాళ్ళు ఇంకా ముందుకి రావాలని కూడా దల్చుకోలేదు, వాళ్ళు అలానే అక్కడే ఉండిపోయారు. అండ్ మరీ కొంతమంది ఇంకా భరత్ మహారాజ్తో ముందుకి వెళ్ళారనమాట. సో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం, ఎందుకంటే ఈ అయోధ్య వాసులు ఎప్పుడైతే శ్రీరాముడిని చూద్దాము అని ఆ ఒక ఆశతో అడుగు ముందుకి పెట్టారు, అప్పుడే వాళ్ళు ఎంతో సుకృతిని సంపాదించేశారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు సండే ప్రోగ్రామ్కి వస్తున్నారు ఇక్కడ, మీరు ఇంట్లో నుంచి ఎప్పుడైతే మీరు బయలుదేరుతారు, ఆదివారం సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాము, రథదామోదర్ దర్శనం చేసుకుందాము, కథ వింటాము, అంతే మీరు ఆలోచించారనుకోండి ఎంత పుణ్యం. నేను మీకు ఒక కథ చెప్తాను. ఒకసారి యుధిష్ఠిర్ మహారాజ్ అశ్వమేధ యజ్ఞ చేశారు. సో అశ్వమేధ యజ్ఞ ఫస్ట్ టైం. సో చేసినప్పుడు ఏంటంటే అందరూ సాధువుల్ని పిలిచేసి భోజనం పెట్టారు, అందరు హ్యాపీగా భోజనం చేశారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు యజ్ఞం సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే పెద్ద గంట ఉందన్నమాట వాళ్ళ రాజ్యంలో, ఆ గంట దానికి అది మోగుతుందన్నమాట, శబ్దం చేస్తుంది, కానీ ఇది శబ్దం చెయ్యలేదు. శబ్దం చేస్తేనే యాగం పూర్తి అయినట్లు,
ఎందుకు శబ్దం చేయట్లేదని అందరినీ పిలిచారు. పిలిస్తే వాళ్ళని మాకే అర్థం అవ్వట్లేదు, ఎవరు అసంతుష్టంగా ఉన్నారు, ఎవరు అసంతుష్టుడుగా ఉన్నారు, అందరినీ పిలిచాం కదా, పౌరుల్ని పిలిచాము, సాధువుల్ని పెట్టాము, అందరినీ భోజనం పెట్టారు. అప్పుడు ఒక 10 రోజుల తర్వాత వాళ్ళు తెలిసింది, ఒక్క సాధు ఉండిపోయాడు, తనకి భోజనం పెట్టలేదు. అప్పుడు యుధిష్ఠిర మహర్షి పరుగులు వెళ్ళి ఆ సాధు కాళ్ళ మీద పడిపోయారు, రండి భోజనం స్వీకరించండి. ఆ సాధు అన్నారు, నేను రానండి. ఎందుకండి? నేను రానండి, నేను మీకు భోజనం పెడతానంటే లేదు, నాది ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషను? ఎవరైతే 1000 అశ్వమేధ యజ్ఞం చేశారు వాళ్ళు ఒక పుణ్య ఫలితాన్ని నాకు ఇస్తారు, వాళ్ళ ఇంట్లోనే నేను భోజనానికి వెళ్తాను. సో యుధిష్ఠిర మహారాజు అన్నాడు, సరే నో ప్రాబ్లం, ఎప్పుడైతే నేను 1000 అశ్వమేధ యజ్ఞాలు పూర్తి చేస్తానో అప్పుడు ఆ ఫలితం నేను మీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు మీరు రండి, ఆ తర్వాతే నేను వస్తాను. కానీ ఇది నాది మొదటి అశ్వమేధ యజ్ఞం, ఇదే పూర్తి అవ్వలేదు, ఎందుకంటే మీరు భోజనం తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇది కంప్లీట్ చేస్తే కదా నేను 1000 చెయ్యాలి, అది నా ప్రాబ్లం కాదు అని చెప్పారు. సో ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఫుల్ టెన్షన్, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, రోజు రాత్రి పడుకోలేకపోతున్నారు. ఒకరోజు ద్రౌపది అడిగింది, ఏంటి అసలు విషయం, మీరు ఎందుకంత టెన్షన్ అయిపోతున్నారు? అప్పుడు ద్రౌపదికి విషయం చెప్తే ద్రౌపది అన్నారు, అంతేనా, రేపే తీసుకొచ్చేస్తాను. ద్రౌపది వెళ్ళి ఆయనకి తీసుకొచ్చేసి ప్రసాదం పెట్టేస్తుంది. యుధిష్ఠిర మహారాజ్ సర్ప్రైజ్, అది నువ్వు ఎలా సాధించావు? ద్రౌపది అన్నారు, చాలా సింపుల్, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన అదే కండిషన్ నాకు చెప్పారు, ఎవరైతే 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే వాళ్ళ ఇంటికి వేస్తాను. నేను అన్నాను నేను అశ్వమేధ యజ్ఞాలు చేసేసాను. అప్పుడు ఆయన అన్నారు, నువ్వెప్పుడు చేసావు, నీ భర్త చేయలేదు కదా. అప్పుడు ద్రౌపది అనింది, నేను అన్నాను శాస్త్రంలో ఏం రాసి ఉందంటే, ఎప్పుడైతే మనం ఇంట్లో నుంచి అడుగు ముందుకి పెడతామో, ఒక సాధుని చూడ్డానికి నేను ఈరోజు వెళ్ళాలి అని మనసులో అనుకుంటామో, అప్పుడు ఒక్కొక్క అడుగు 1000 కోటి అశ్వమేధ యజ్ఞాలకి సమానం. సో నేను ఇంట్లో నుంచి బయలుదేరాను మిమ్మల్ని పిలుద్దామని, నేను ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసేసాను, అదన్నీ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తానన్నమాట. సో ఆ హిందీలో అది సామెతం ఉంది, సంత మిలనకో జాయియే త్యజే మాన అపమాన్ ఎక ఎక పగ ఆగే బడే కోటిన్ యజ్ఞ సమాన్. సో ఎప్పుడైతే అలా మనసులో ఎవరైనా అనుకున్నారు, ఓ నేను ఒక డివోటీని కలుస్తాను ఈరోజు, ఒక సాధుని కలుస్తాను అని అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఒక్కొక్క అడుగు 1 కోటి, 1 కోటి యజ్ఞం తాలూకా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సో ఈ అయోధ్య వాసీలు భగవంతుణ్ణి చూస్తామని ఆ ఉత్సాహంతో వెళ్ళారు. సో ఎన్నెన్నో పుణ్యాలు సంపాదించేశారు, సుకృతి సంపాదించేశారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో కష్టం రావాలనుకుంటే కూడా అది రాదు. సో వాళ్ళకి ఎన్ని ఐశ్వర్య సౌకర్యాలు అన్నీ భరద్వాజముని ప్రసాదించేశారు, ఎందుకంటే వాళ్ళు చేసిన పుణ్యం ఎంత జమ అయి ఉంది స్టోర్లోనే. సో ఇప్పుడు ఏమైంది, కొందరు డిస్ట్రాక్ట్ అయిపోయారు. అందుగురించి కదా భక్తులుగా మనము పాపము చెయ్యము, పుణ్యం కూడా చెయ్యము. ఇది కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, కానీ పుణ్యం చేస్తే మళ్ళీ ఆ పుణ్యతాలూక ఫలితాన్ని ఆనందించడానికి మళ్ళీ జన్మం తీసుకోవాలి. సో అందుకోసం మనం పుణ్యం చేయకూడదు, భక్తి చేయాలి. సో దాని అర్థం ఏంటి, పుణ్యం చేయకూడదు అంటే, సో ఇప్పుడు మీరు అన్నదానం చేయాలనుకుంటున్నారు, అది పుణ్యం. కానీ కృష్ణప్రసాదంకి అన్నదానం చేయాలనుకుంటారనుకోండి, కృష్ణప్రసాదం అది భక్తి. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా డబ్బులు ఇచ్చారనుకోండి, కొంచెం అన్నదానం చేసేయండి, అది పుణ్యం చేశారు. టెంపుల్లో ఇచ్చారనుకోండి, అన్నదానం చేయండి అంటే అది కృష్ణుడికి నైవేద్యం పెట్టింది అందరికీ తినిపిస్తున్నారు, అది భక్తి అయిపోతుంది. సో ఏదైనా కృష్ణుడి సెంటర్లో పెట్టి చేస్తే అది భక్తి, లేదంటే అది పుణ్యం. సో ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చినా ఏం చేసినా కూడా కృష్ణార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, ఇది కృష్ణ కోసం, కృష్ణ కోసం, కృష్ణ గురించి, ఫార్ కృష్ణ, బై కృష్ణ, టువర్డ్స్ కృష్ణ అని చెప్తే ఆ భావంతో చేస్తే ఇట్ బికమ్స్ అ భక్తి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళందరూ డిస్ట్రాక్ట్ అయిపోయారు. అలానే మనం కూడా ఎక్కువ పుణ్యం చేసేస్తే డిస్ట్రాక్ట్, ఎందుకు డిస్ట్రాక్ట్ అయిపోతామంటే వచ్చే జన్మంలో ఆ పుణ్యం తాలూకా ఫలితాలు, ఒక మంచి కుటుంబంలో, ఐశ్వర్య కూడిన కుటుంబంలో పుడతాము, సౌందర్యం, బుద్ధి, ఐశ్వర్యం అన్ని రకాలుగా మనకి ఆ విభూతులు ఉంటాయి మనలోనే. అప్పుడు ఒక్కొక్కసారి గర్వం వచ్చి దారి తప్పిపోతాం. ఎలా అయితే శబరిమాత ఒక జీవితంలో, ఆవిడ పూర్వజన్మలో ఒక రాజకుమారి, సౌందర్యం కలిగి ఉంది, బుద్ధి కలిగి ఉంది, మంచి కుటుంబం నుంచి, ఎప్పుడైతే ఆవిడ తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు పలికిలో తీసుకువెళ్తే ఆవిడ తీర్థయాత్రకు వచ్చారని అక్కడ ఉన్న సాధువులందరినీ తరిమేశారు, ఏ ఆవిడ వస్తుంది చలో చలో చలో. అప్పుడు ఆవిడ గట్టిగా ఏడ్చారు పలికి లోపల, ఎందుకు నేను పుణ్యం చేశాను, ఈ పుణ్యం చేయడం వల్ల నేను ఒక రాకుమారిగా పుట్టాను, ఇప్పుడు ఇలా పుట్టినప్పటికీ నన్ను సాధువులు ఒక సాంగత్యం తీసుకోలేకపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తే అందరినీ తరిమేస్తారు, అందరినీ దూరం పంపించేస్తున్నారు, నేను వచ్చే జన్మంలో ఒక నీచ కుటుంబంలో పుట్టాలి, అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోరు, అప్పుడు నేను వెళ్ళి ఆ సాధువులతో ఒక ధూళిని మట్టిని నేను
శిరస్సు మీద ధరించవచ్చు అన్నమాట. సో అందుగురించి కదా బ్రహ్మ ఏమంటున్నారు, చతుర్ముఖ, నాకు భక్తి వినోద్ ఠాకూర్ ఒక భజనలో అంటారు, నాకు చతుర్ముఖ బ్రహ్మ జన్మం వద్దు, కానీ ఒక పురుగుగా కూడా భక్తులు ఒక ఇంట్లో జన్మం కావాలన్నమాట. సో ఎక్కడైతే నాకు భక్తి చేసే అవకాశం ఉంటుందన్నమాట, ఎందుకంటే ఈ ఐశ్వర్యాలు ఒక్కొక్కసారి మనకి వేరే దారికి తీసుకొని వెళ్ళిపోతాయన్నమాట. సో మనం ఎప్పుడు భక్తి చేయాలి, భక్తిని మనము కోరుకోవాలన్నమాట. సో ఎనీవే, ఎవరైతే భక్తి చేసుకుంటారో, ఎంతో కొంత కూడా చేసినా కూడా మళ్ళీ వచ్చే జన్మంలో వాళ్ళకి భక్తులు ఒక ఇంట్లో పుట్టే అవకాశము దొరుకుతుంది. అండ్ భక్తులు ఒక ఇంట్లో పుట్టినప్పుడు ఐశ్వర్యం మనకి లేనప్పుడుకైనా కనీసం ఆ గోలోక వృందాన్ని వెళ్ళే దారి మనకి చూపిస్తారు, ఆ ఒక పరివేశం ఉంటుంది ఎక్కడైతే మనం మన భక్తిని పెంచుకోవచ్చు అన్నమాట. సో ఎనీవే, మొత్తం మీద భరద్వాజ్, వాట్ ఈస్ ద టైమ్? ఓకే, సో ఐ నీడ్ టు మేక్ ఇట్ షార్ట్ నౌ. సో భరద్వాజ్ ముని మొత్తం మీద అంత ఐశ్వర్యం ఇచ్చినప్పటికీ కొందరు అక్కడ ఉండిపోతారు, కొందరు భరత్ మహారాజుతో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు ముందుకెళ్ళిపోయారు మొత్తం మీద ఇక్కడ ఏమవుతుందంటే, చిత్రకూటలోనే శ్రీరాముడు మరి లక్ష్మణు వీళ్ళు క్షత్రియులు, గురుకులు బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. సో వాళ్ళకి శబ్దం వినిపిస్తుంది, ఎవరో చాలా మందితో వస్తున్నారు, ఎందుకంటే ఆ భూమి కదులుతుంది, ఇంతమంది గుర్రాలు, ఏనుగులు, సైనికులు వీళ్ళందరూ వస్తూ ఉంటే ఓకే, సమ్ ఆర్మీ ఇస్ కమింగ్, ఏదైనా ఒక ఆర్మీ వస్తుంది, అది మనకేమైనా అటాక్ చేస్తుందా ఏంటి, లక్ష్మణ్ పైన ఎక్కి చూడు. సో వెంటనే లక్ష్మణ్ ఏంటంటే చెట్టు ఎక్కి చూశారు, అవును అన్నయ్య చాలామంది వచ్చేస్తున్నారు అని నాకు దూరం నుంచి కనిపిస్తుంది, కొన్ని జెండాలు ఉన్నాయి అంటే ఇంకా దగ్గరికి వేరే చెట్టు ఎక్కి చూడు, అసలు ఏంటి ఎవరి ధ్వజం అది. సో అప్పుడు లక్ష్మణ్ వెళ్ళి చూసినప్పటికీ ఆ అయోధ్య ధ్వజం అది అర్థమైపోతుంది. అప్పుడు వెంటనే తను పరిగెత్తి వస్తారనమాట, అన్నయ్య అలా అది అయోధ్య ధ్వజం అనమాట, అయితే భరత్ వస్తున్నాడు అనమాట. సో అప్పుడు లక్ష్మణ్ చాలా కోపంతో మాట్లాడతాడు, ఈ భరత్ని రాణి అండి నేను చంపేస్తాను తండ్రి, ఎందుకంటే ఇప్పటికి కూడా తనకి శాంతి అవ్వలేదు, రాజ్యం ఇచ్చేసాం, అన్నీ ఇచ్చేసాం, కానీ మళ్ళీ వస్తున్నాడు చూడండి, తను అనుకుంటున్నాడేమో 14 సంవత్సరాల తర్వాత కూడా నా అన్నయ్య వెనక రాకూడదు అని మొత్తం ఆర్మీని తీసుకొచ్చి మిమ్మల్ని చంపేయాలని అనుకుంటున్నాడు, కానీ నేనున్నాను, తను మర్చిపోయాడు నేనున్నానని మీతోని, నేను తను చంపేస్తాను, తను కాల్చేస్తాను, తను ఇచ్చేస్తాను. అప్పుడు శ్రీరాముడు అంతా వింటున్నారు, వినిన తర్వాత లక్ష్మణ్ ఇలా రా అంటారు, అయితే నువ్వు నాతో ఇలా అడవిలో ఉండడం నీకు చాలా కష్టంగా ఉందా, అయితే నీ మనసు మారిపోయిందా, నీకు అయోధ్య తాలూకా రాజ్యం కావాలా? అప్పుడు లక్ష్మణ్ అదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంతే, నీకు భరత్ మీ పట్ల అసూయ ఎందుకు పుట్టుతుంది, బహుశా ఈ ఒక అడవిలో ఉన్న కఠోరమైన జీవితంకి నువ్వు అలసిపోయావా, ఇంకా నీకు అయోధ్య వెనక వెళ్ళాలని ఉందేమో, అందుకోసం భరత్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావా, లేదా నీకు భరత్ మీద పర్సనల్గా ఏదైనా పగ ఉందా, ఏదైనా ఎనిమిటీయా, ఏదైనా తప్పు చేశాడా, అలా అయితే నేను చేతులు జోడి క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి భరత్ని క్షమించు. అప్పుడు లక్ష్మణ్ ఏడ్చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని, మళ్ళీ మళ్ళీ అంతే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భరత్ గురించి, మరి నేను చెప్పింది నిజం అని, నువ్వు అలా చెప్పగలుగుతావు నిజం. అప్పుడు శ్రీరాముల వారు అంటారన్నమాట, మీరు పర్వతాన్ని ఎవరైనా కదిలేయొచ్చు, కానీ భరత్ మనసులో ఎప్పుడు చెడు ఆలోచన రాదు, ఒకవేళ స్నో ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అగ్గి ఒక్కొక్కసారి వెలిగిపోవచ్చు, కానీ భరత్లో ఎప్పుడు తప్పు ఆలోచన రాదు అలానే ఆయన చెప్తూ లక్ష్మణ్ని బాగా తిడతారనమాట. నువ్వు అలా ఎలా చెప్పావు, నాకు తెలుసు భరత్ ఎందుకు వస్తున్నాడు, భవసత్తన్ నన్ను పిలవడానికి వస్తున్నాడేమో, నువ్వు వెనక వచ్చేయండి అని అదే ఉంటుంది, భరత్కి ఏమీ తెలియదు కదా ఏం జరిగింది అని, ఇంకేమీ లేదు అని. సో అప్పుడు లక్ష్మణ్ ఇంకా ఏం మాట్లాడారు, అలా చెప్పేసి శ్రీరాముడు వారు ఆయన లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కదా, అలా ఉంటారనమాట. ఇంకా లక్ష్మణ్ ఎలా బయట కూర్చొని ఆలోచిస్తున్నారు, అసలు అందరూ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు అనమాట భరత్ ఎందుకు వస్తున్నాడని. ఆ లోపల ఇంకా భరత్ మహారాజు ఇంకా ముందుకు వస్తున్నారు, ఇంకా దూరంలోనే ఉన్నారు, అంత దగ్గర కూడా ఏమీ లేదు. ఆ రోజులు అంటే దే ఆర్ హ్యావింగ్ వెరీ షార్ప్ ఐజ్ అనమాట, అది త్రేతాయుగం కదా, దే ఆర్ వాళ్ళ చాలా టాల్గా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు. ఆ లోపల ఎప్పుడైతే భరత్ దగ్గరకు వస్తున్నారు, చాలా ఎక్కువ వర్షం స్టార్ట్ అయ్యింది, ఎంత గొప్పగా వర్షం అంటే మన హుడ్హుడ్ సైక్లోన్ మొన్న వచ్చింది కదా వైజాగ్లో, అలా అందరు ఇలా పడిపోతున్నారు, ముందుకి అడుగు పెట్టలేకపోతున్నారు. అండ్ ఇంద్ర కావాలని ఇంకా మేఘాలని పంపిస్తున్నారు. అప్పుడు బృహస్పతి వెళ్ళి ఇంద్రకి అడుగుతున్నారు, అసలు ఏం చేస్తున్నావు, మీకు తెలియదా భరత్ వెళ్తున్నారు చిత్రకూటికి, శ్రీరాముడిని ఆయన వెనక తీసుకుని వెళ్ళిపోతాడు, అప్పుడు అసలు శ్రీరాము ఒక అవతారం ఎందుకు అయ్యింది రావణాసుని చంపడానికి, వెనక తీసుకెళ్ళిపోతే మళ్ళీ లీలనే ఇంకా అవదు కదా, అందుకోసం నేను హెల్ప్ చేస్తున్నాను, భరత్ని ఇక్కడే ఆపేస్తాను, అప్పుడు తను వెళ్ళలేడు కదా, ఇక్కడే తను వాళ్ళకి వెనక పంపించేస్తానని.
అప్పుడు బృహస్పతి అన్నారు, శ్రీరాముడు వారు ఒప్పుకోరు, నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు, ఏమీ అవ్వదు, తన వెలని ముందుకి నీ వర్షాలు ఆపు ముందు అని. సో ఎప్పుడైతే బృహస్పతి ఇలా అంటారో అప్పుడు అతను వెంటనే వర్షాలు ఆపేసి ఇంకా తన్ని హెల్ప్ చేయడం మొదలు పెడతారు ఇంద్రుడు. అయితే సరే సరే అని మంచి మార్గాలు తయారు చేసి పువ్వులు పెట్టేసి ఆయన్ని ముందుకి పంపిస్తారనమాట. సో ఆ లోపలికి ఇంకా ఇలా 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 ఇంకా ముందు మీద దగ్గరకు వచ్చేస్తున్నారనమాట. సి దగ్గరకు వచ్చినప్పుడు లక్ష్మణ్ ఇలా కూర్చొని ఉన్నారు. భరత్ మహారాజ్ ఇంకా దగ్గరకు వచ్చేసి లక్ష్మణ్ని చూసి తన కాళ్ళ మీద పడిపోతున్నారు. సో లక్ష్మణ్, ఇదేంటి ఇదేంటి నా కాళ్ళ మీద అంటే, నువ్వు ఎంత గొప్ప అయినా నువ్వు సేవ చేస్తావు శ్రీరాముడికి, నేనేమి చేయలేకపోయాను అని అలా గట్టిగా ఏడిచి అప్పుడు వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు గౌగలించారనమాట. అప్పుడు లక్ష్మణ్కి అర్థమైంది, అయ్యో నేను ఎంత తప్పుగా ఆలోచించాను భరత్ మహారాజ్ గురించి అని. ఆయన అలా చెప్తూ ఆయన ఏడుస్తూ అలానే కూర్చున్నాడు అనమాట భరత్ కింద. అండ్ అక్కడ శ్రీరాముడు వారు లోపలు ఉన్నారు ఒక పర్ణశాలలో, దాని ఒక డోర్స్ క్లోజ్గా ఉన్నాయి. కానీ ఒకసారి కూడా భరత్ లోపలికి వెళ్ళిపోయి డోర్ తీసేసి అన్నయ్య నేను వచ్చేసానని కూడా ఏమీ చెప్పాడు, అలా బయట కూర్చొని ఏడుస్తాడనమాట. సో ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం చూడండి, డైరెక్ట్గా భగవంతుడి దగ్గర వెళ్లకుండా లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళారు అంటే గురుతత్వం. భగవంతుడిని అప్రోచ్ చేయాలంటే భరత్ మహారాజ్ చూపిస్తున్నారు ఎలా గురు ద్వారా అప్రోచ్ అవ్వాలని. అప్పుడు లక్ష్మణ్ ఏం చేస్తారు, వెంటనే తను లోపలికి వెళ్తాడు. అండ్ శ్రీరాముడు ఒక కాలు మీద పడతారని, కాలు మీద పడితే శ్రీరాముడు ధ్యానంలో ఉన్నారు. సో లక్ష్మణ్ తాలూకా అశ్రువులు ఏదైతే ఉన్నాయో అది శ్రీరాముడు ఒక కాలు మీద పడితే శ్రీరాముడు ఐజ్ ఓపెన్ చేస్తారనమాట. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అంటే భరత్ వచ్చారనమాట. సో అప్పుడు శ్రీరాముడు భరత్ వచ్చేసాడా అని చెప్పిన వెంటనే ఆయన ఏదైతే ఆయన దగ్గర ఉన్నాయో ఆయుధాలైనా ఏదైనా లేదా అన్నీ అలా పడేస్తారనమాట, పడేసి అలా పరిగెత్తారనమాట భరత్ని చూడ్డానికనమాట. సో అప్పుడు వైష్ణవ ఆచార్యులు అంటారనమాట, సి భగవంతుడు మనసులో అనుకుంటున్నారనమాట, అంటే ఆయుధాలు కూడా అడుగుతున్నారు అలా మమ్మల్ని పడేశారంటే. భగవంతుడు అంటారు, తను అన్నీ వదిలేసి నా కోసం వచ్చాడు కదా, నేను కూడా అన్ని పడేసి తన కోసం నేను వెళ్ళాలి. ఎప్పుడైతే మనం అన్ని త్యాగం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్తారు, భగవంతుడు కూడా అన్నీ వదిలేసి మనని అలానే స్వీకరిస్తారనమాట. మళ్ళీ కొంతమంది వైష్ణవ ఆచార్యులు అంటారు, ఆయుధాలు వాల్మట్లు వాళ్ళే కిందకి పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, అసలు భరత్ మహారాజ్ దగ్గర మనము భగవంతుడు ఒక భుజాల పైన కాదు కిందే కనిపించాలి, భరత్ మహారాజ్ ఎంత గొప్ప భక్తులు, ఆయన ముందు మనము భగవంత స్వామి యొక్క షోల్డర్స్ మీద కాదు కాళ్ళ దగ్గర కనిపించాలి మనమని. సో మొత్తం మీద ఆ పర్ణశాల ఒక డోర్ ఓపెన్ చేస్తారని భరత్ మహారాజ్ని కౌగలించేస్తారనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భగవంతుడి తాలూకు ఒక డోర్ లోపల నుంచి ఓపెన్ అవుతుంది, మనం డోర్ ఓపెన్ చేయలేము. మన ఇస్కాన్ ఆల్టర్ కూడా మీరు చూస్తే డోర్ లోపల నుంచి ఓపెన్ అవుతుంది, కర్టెన్ పూజారీస్ ఓపెన్ చేస్తారు, మనం ఏం చేయలేము. అప్పటి వరకు మనం వేచి ఉండాలి, పేషెన్స్గా ఉండాలి. కృష్ణ కాన్షియస్నెస్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఒక్కొక్కసారి కోతిలాగా ఉంటాము. కోతికి మీరు అన్నారనుకోండి, మనం విత్తనాలు నాటుతాం కదా మట్టిలోనే, ఒక ఒళ్ళు మొక్క రావాలని మీరు అది కోతిక పని ఇచ్చారనుకోండి, తను ఏం చేస్తారు, ఆ విత్తనాల్ని పెట్టేస్తారు భూమిలో, నీళ్ళేస్తారు, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తారు, అయిందా లేదా అయిందా లేదా, ప్రతి 10 నిమిషాలకి చూస్తే అది అవుతుందా, దాన్ని వదిలేస్తే దాని మటుకు అది అవుతుంది. మనం ఏంటంటే భక్తిలో అలానే ప్రతి ఒక్కటి, నేను 16 రౌండ్స్ చేశాను, ఏకాదశి చేశాను, సో నా కృష్ణ అంతా హెల్ప్ చేయాలి, అది ఇంకా ఎన్ని జన్మల నుంచి ఎన్ని పాపాలు చేశారు అది ఇంకా చాలా ఉంది స్టోర్లోని. పేషెన్స్, కృష్ణ కాన్షియస్నెస్లో పేషెన్స్ ఉండాలి. నా కృష్ణ హెల్ప్ చేయలేదు, నా కృష్ణ ఆ డిజైర్ ఫుల్ఫిల్ చేయలేదు, కనీసం ఈ ఒక్క డిజైర్ ఫుల్ఫిల్ చేయవలసిందే. అరే మీకు అసలు ఏ డిజైర్ ఫుల్ఫిల్ చేసే అర్హత మీకు లేదు, యూ డోంట్ డిజర్వ్ ఇట్, కానీ కృష్ణ ఈజ్ గివింగ్ యూ సో మచ్ అనమాట. సో మనం ఆ పేషెన్స్గా మనం ఉండాలన్నమాట. సో భరత్ మహారాజ్ ఎంత పేషెంట్గానే, ఇంత కష్టపడి వచ్చాను కదా ఇప్పుడు హక్కగా డోర్ ఓపెన్ చేయదని కాదు, అలానే ఉండాలన్నమాట, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నమాట, ఓకే నాకు డోర్ ఓపెన్ అవుతుంది, కృష్ణ శ్రీరాముడు బయటికి వస్తారని. మొత్తం మీద శ్రీరాముడు వస్తారు, ఆయన ఆయన్ని కవగలిస్తారు, కవగలిస్తారు, ఇంకా మొత్తం మీద తెలిసిపోతుంది భరత్ మహారాజ్ ఎందుకు వచ్చారు. ఆయన ఇంకా రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. శ్రీరాముడు అంటారు, మీరు అందరు రెస్ట్ తీసుకోండి, ఇంత దూరం నుంచి వచ్చారు. మొత్తం అంతా మెసేజ్ వస్తుంది, ఎలా ఆయన దశరథ్ మహారాజ్ ఇంకా పరంపదించారు, ఈ తల్లులందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, అంతా అయిపోతుంది, మీరు రాత్రి విశ్రాంతి తీసుకోండి, ఇంకా రేపు పొద్దున మనం మాట్లాడదామన్నమాట. సో రాత్రి లక్ష్మణ్ వస్తారనమాట శ్రీరాముడు ఒక గదిలోని ఆ ఒక పర్ణశాల లోపల. అప్పుడు అడుగుతారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అంతలాగా మిమ్మల్ని సేవని అందిస్తున్నాను కదా, నా కోపం ఎందుకు పోవట్లేదు, సో నా స్వభావం ఎందుకు ఇలా ఉంది, నేను ఎంత తొందరగా జడ్జ్ చేసేసాను, భరత్కి తప్పుగా అర్థం చేసుకున్నారు. సో అప్పుడు శ్రీరాముడు వారు అన్నారు, నువ్వు చాలా ఇమోషనల్గా ఉన్నావు. సో అప్పుడు భరత్ లక్ష్మణ్ అన్నాడు, అయితే భక్తులుగా ఇమోషనల్ ఉండడం తప్ప. సో అప్పుడు శ్రీరాముడు వారు అన్నారు, లేదు ఇమోషనల్, సో భావపూరితంగా ఉండడము లేదంటే భావోద్వేగాలు భక్తులకి ఉండొచ్చా. సో అప్పుడు శ్రీరాముడు అంటారు, ఉండొచ్చు,
కానీ సరిగ్గైన భావాన్ని ఎంచుకోవాలి. యూ కెన్ హ్యావ్ ఇమోషన్ బట్ సెలెక్ట్ ది రైట్ ఇమోషన్. సో నాకెలా తెలుస్తుంది రైట్ ఇమోషన్ని ఎలా సెలెక్ట్ చేయాలి? రైట్ అసోసియేషన్. మనం ఎప్పుడైతే రైట్ అసోసియేషన్లో ఉంటామో అప్పుడు మన రైట్ ఇమోషన్ భావోద్వేగాన్ని ఎంచుకోగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడైతే మంత్రకి శత్రుఘ్న అలా కొడుతున్నాడు జుట్టు లాగి, ఏంటి నువ్వు ఎలా చేసావా, నీ వల్ల అంత అయింది, నువ్వే మా అమ్మకి అలా అంటి చెప్పేసి నువ్వు పాడు చేసావాడు, బుర్ర పాడు చేసావని అలా చెప్పినప్పటికీ ఒక మాట అంటాడు భరత్, ఆగు ఆగు అలా చెయ్యొద్దు మంత్రాన్ని. ఏ ఎందుకంటే ఒక లేడీని, ఒక లేడీ ఆడ మనిషిని మనం ఇలా చేస్తే, అంటే ఆవిడ ముట్టుకొని కొట్టడము, అప్పుడు శ్రీరాములు వారు మన్ని అంటే ఆయన హీ విల్ బి అన్ప్లీజ్డ్ విత్ అస్, డిస్ప్లీజ్డ్ విత్ అస్ ఇస్ రైట్ వర్డ్. ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు, ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన అది పద్ధతి కాదు. క్షత్రియులు ఎప్పుడైనా స్త్రీల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆవుల్ని, బ్రాహ్మణాలని కాపాడాలి. సో మన ఒక క్షత్రియ రూల్ని మనము ఫాలో చేయకపోతే శ్రీరాముల వారు మనతోనే చాలా కోపం అయిపోతారు. సో శ్రీరాముడు గురించి ఇలా చెయ్యొద్దు, లేదంటే ఇప్పుడు నువ్వు నాకు అడిగితే నాకైతే కైకేయిని చంపేయాలని ఉంది. ఇది ఎవరంటున్నారు? రామాయణంలో ఉంది, నేను ఏదో సృష్టించి చెప్పట్లేదు. భరత్ మహారాజ్ ఆ మాట శత్రుఘ్నకి అంటారు కైకేయి ముందు, అంటే అసలు నాకైతే నా తల్లి కైకేయిని ఇప్పుడే చంపేయాలని ఉంది, కానీ నేను ఎందుకు ఆగాను తెలుసా, నేను ఆవిడ్ని చంపితే శ్రీరాముడు వారు నా మీద అసంతోషంగా ఉంటారు కదా, ఆయన నేను ఎందుకు క్షత్రియ ప్రిన్సిపల్ని బ్రేక్ చేశాను, నా మీద కోపం అవుతారు కదా, ఆయన డిస్ప్లీజ్ అవ్వద్దు అనే మా అమ్మని వదిలేశాను. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ద రైట్ అసోసియేషన్, జస్ట్ టు ప్లీజ్ దట్ రైట్ పర్సన్ యూ విల్ పిక్ ద రైట్ ఇమోషన్ ఫ్రమ్ ది టెపెస్ట్రీ ఆఫ్ ఇమోషన్స్ దట్ యూ హ్యావ్. అంటే మీకు మంచి మంచి సాంగత్యం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ గురు సాంగత్యంలో ఉన్నారనుకోండి, ఇలా చేస్తే మా గురుగారు ఇష్టపడరు, అందుకోసం నేను అలా చేయను. ఇప్పుడు ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఫైటింగ్ చేసుకుంటున్నాను అనుకోండి, అదే సమయంలో గురుగారు అక్కడ లోపలికి వస్తే ఎంత ఫైటింగ్ మూడ్లో ఉన్నా కూడా అలా ఎలా మాట్లాడతాం ఆయన ముందు, ఇంక వదిలేద్దాం అని అనుకుంటాం కదా. సో సమ్ పీపుల్ దే జస్ట్ బ్రింగ్ అవుట్ ద గుడ్ ఇన్ యూ. వాళ్ళ సాంగత్యంలో ఉంటే వాళ్ళని ఆనందపరచడానికి మనలో ఉన్న అన్ని నెగటివ్ హ్యాబిట్స్ వదిలేసి మనం మంచిగా తయారవుతాం, ఎందుకంటే నేను ఇలా ఉంటే వాళ్ళకి ఇష్టం కదా, నేను ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని వాళ్ళ కోసం మనలో మంచి అలవాట్లు పెంచుతూ వెళ్ళిపోతాం. కానీ దుర్సాంగత్యం, ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ, దుర్యోధనతో సాంగత్యం చేసుకున్నాడు. సో తను మంచిగా ఉన్నాడు, తను మంచివాడు, తన కౌంతేయ, తను కుంతిపుత్రుడు, కానీ దుర్సాంగత్యంలో ఉండడం వల్ల ద్రౌపదికి నేను అవమానంగా పిలిస్తే దుర్యోధన్ హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా, అందుకోసం నేను కూడా తప్పుగా మాట్లాడతాను. సో ఆ అసత్ సభలో తనకి చెప్పాలనిపించకపోయినా కూడా నేను ఇలా మాట్లాడితే దుర్యోధన్ ఫేస్లో స్మైల్ వస్తుంది కదా అని ద్రౌపదిని అవమానించాడు. తనకు అలా చెయ్యాలని లేదు, కానీ సాంగత్యం అలాంటివి ఉంది, జస్ట్ టు ప్లీజ్ హిస్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ హ్యాపీ అయిపోవాలి. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హూమ్ ఆర్ వీ సెలెక్టింగ్, హూమ్ డూ యూ వాంట్ టు ప్లీజ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా దుర్సాంగత్యంలో ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, వాళ్ళు హ్యాపీ. నాకు చాలాసార్లు భక్తులు అంటారు, మాతాజీ మీరు ఎప్పుడు అంటారు కదా భక్తులు ఒక నింద వినకూడదు, కానీ ఎవరైతే నిందిస్తున్నారో తన సీనియర్ డివోటీ, ఎవరైతే నిందిస్తున్నారో తను ఇలా తన పాత డివోటీ, తను ఇలా తను ఏమైనా ఫీల్ అవుతాడు మాతాజీ, అందుకోసం వినేశాను. జస్ట్ సీ వాట్ యు ఆర్ డూయింగ్, రాంగ్ సెలెక్షన్, రాంగ్ ఇమోషన్ ఈస్ కమింగ్ అవుట్. ఎందుకంటే దిస్ ఈస్ ద డివోటీ యూ వాంట్ టు మేక్ హ్యాపీ, అతను తను ఫీల్ అయిపోకూడదు కదా, నా భక్తి పాడైనా పర్వాలేదు కానీ తను హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, తను నింది ఏదైతే నింద చేశాడో నేను విన్నాను. సో తన్ని హ్యాపీ చేయడానికి మనలో ఉన్న రాంగ్ ఇమోషన్స్. అదే రైట్ శిక్షాగురు సందీక్షాగురుస్ ఉన్నప్పుడు జస్ట్ టు మేక్ దెమ్ హ్యాపీ, నాకు రావాలని లేదు మంగళారతి కానీ దే విల్ ఫీల్ హ్యాపీ, నాకు చెయ్యాలని లేదు భాగవతం కానీ దే విల్ ఫీల్ హ్యాపీ. బ్రింగింగ్ అవుట్ ద రైట్ ఇన్ అస్ టు ప్లీజ్ దెమ్, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మనం ఎవరితో అసోసియేట్ చేస్తున్నాం. The right person will bring out the best in us, the good in us. Edade manaku kuda teliyadu really nenu anta laaga cheyagalthana, naalo inta manchi gunalu unnaya, nenu maatladagalthana, nenu cheyagalthana ee seva, ela chesesana ento teliyadu, because the person brings out the best in you. And some persons association brings out the worst in you. Meeru eppudu ankoledu kani ela chesesaru endukani vaallu happy cheyalani. So we have to be so careful, the right kind of association. So bhagavanthudu annaru lakshmanthoni, not wrong, emotion is not wrong, but bring out the right emotion,
రైట్ ఎమోషన్ని నువ్వు వాడు. మనలో చెడు ఉంటాయి, మనలో మంచిది ఉంటాయి, మనం ఎంచుకోవచ్చు మనం ఏది బయట తీసుకురావాలనుకుంటున్నాం. అయితే మీరు అనుకోవచ్చు, మాతాజీ నాలో చెడు ఉంది మంచి ఉంది, మీ నన్నారు మంచిని బయటికి తీసుకురా. సో నేను మంచిని బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా మాతాజీ నాలో చెడు పోవట్లేదు, అది ఎప్పుడు అలానే ఉంటుంది. సో నేను ఎంత ట్రై చేసినా చెడు అయితే ఉంది. సో మీరు మంచిని తీసుకొస్తే చెడు పోతుందని కూడా నేను ఎప్పుడు చెప్పట్లేదు, ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. చెడుతో ఉండడం అలవాటు అయిపోతుంది, అయినా చెడుని పట్టించుకోకపోవడం అలవాటు అయిపోతుంది. సో అది మాత్రం పూర్తిగా పోవకపోయినా, ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము, దాన్ని ఇగ్నోర్ చేసే శక్తి సామర్థ్యం వస్తుంది. సో మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటారు, అది ఎంత అరిచినా కూడా లోపల నుంచి చెడు చేద్దాం 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 మీరు పట్టించుకోరు, ఇంకా మీరు అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత మీరు ఆ గుడ్ని మంచి బయటికి తీసుకొచ్చి అలవాటు పెంచాలన్నమాట, మెల్లమెల్లగా యుల్ బికమ్ ఎ వెరీ స్ట్రాంగ్ డివోటీ అన్నమాట. ఎనీవే, సో మొత్తం మీద అతను అలా ఏడుస్తున్నాడు. సో భగవంతుడు ఇంకా ఏం పర్వాలేదు, బట్ బ్రింగ్ అవుట్ ద రైట్ ఇమోషన్స్ అన్నమాట. సో దెన్ నెక్స్ట్ డే వాట్ హ్యాపెన్స్, ఫైనలీ ఇంకా అందరూ వశిష్ఠముని, జాబిలి ముని అండ్ జనక్ మహారాజ్ అక్కడికి వచ్చారు. వీళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి. భరత్ ఒప్పుకోవట్లేదు, తను అంటున్నాడు నేను ఒక కాకిని, కాకి ఒక గరుడ ప్లేస్ తీసుకోలేదు కదా, ఆ రాజ్యం మీది, మీరు కూర్చోవాలి దాంట్లో, నేను కాదు. సో నేను ఒక కాకిని అని అలా అలా ఇద్దరు వాదిస్తున్నారు. శ్రీరాముడు వారు చెప్తున్నారు ఇప్పుడు వచ్చేస్తే అసలు ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది మా నాన్నగారికి, నేను ఆయన మాట నిలబడి పెట్టలేదు, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఇంకా నా బాధ్యత, నేను అది పాటించవలసింది ఆయన ఇచ్చిన వాగ్దానం కైకేయి మాతకి. వాళ్ళు అన్నారు కైకేయి మాత స్వయంగా ఒప్పుకున్నారు, ఆవిడ ఇది వెనక తీసుకున్నారు, ఇప్పుడు వెనక తీసుకుంటే ఎలా అవుతుంది, ఆయన ఆల్రెడీ మాట ఇచ్చేశారు. సో ఇలా వాద వివాదం జరుగుతుందన్నమాట. చివరికి ఇప్పుడు వాళ్ళందరూ జనక్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు, మీరే చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే భరత్ మహారాజ్ రాముడిని చాలా ప్రేమిస్తున్నారు, రాముడు భరత్ మహారాజ్ని చాలా ప్రేమిస్తున్నారు, ఒకరికొకరు వాళ్ళిద్దరుగా చాలా ప్రేమిస్తున్నారు. సో ఎవరికైనా మనం ప్రేమిస్తే ప్రేమ తాలూకా లక్షణాలు ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకోవాలి. సో ఇప్పుడు శ్రీరాముడు భరత్ మహారాజ్ చెప్పింది ఒప్పుకోవాలి, భరత్ మహారాజ్ శ్రీరాముడు చెప్పింది ఒప్పుకోవాలి. సో మొత్తం మీద జనక్ మహారాజ్కి అన్నారు మీరు పెద్దవాళ్ళు, దశరథ్ మహారాజ్ తర్వాత మీరే మాకు నాన్నగారుగా ఉన్నారు, మీరు ఎలా చెప్తే మేము ఎలా పాటిస్తాము. అప్పుడు జనక్ మహారాజ్ అన్నారు సరే అయితే నా డిసిషన్ ఏంటంటే శ్రీరాముడు రాజ్యాన్ని స్వీకరించాలి, అదే నా డిసిషన్. సో అప్పుడు వెంటనే శ్రీరాముడు అయితే సరే నేను స్వీకరిస్తున్నాను, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, సో మీరు ఏదైతే చెప్తే నేను ఒప్పుకున్నాను, సరే నేను రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను. సో ఇప్పుడు భరత్ మహారాజ్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి శ్రీరాముడికి ఇప్పుడు మీరే రాజా అన్నమాట. ఆ తర్వాత భరత్ వైపు చూశారు. సో ఇప్పుడు ఈ రాముడు తాలూకా రాజ్యాన్ని ఇప్పుడు రాముడు ఒక ప్లేస్లోని 14 సంవత్సరాలు నువ్వు పరిపాలించాలి. సో అతను కూడా ఒప్పుకున్నాడు, ఇంకా ఏం చెయ్యలేడు. అప్పుడు శ్రీరాముడు వాళ్ళు భరత్ దగ్గరికి వెళ్ళిపోయి నా రాజ్యాన్ని 14 సంవత్సరాలు నువ్వు కాపులు కాసుకో, నేను వచ్చిన తర్వాత నేను పరిపాలిస్తాను, ఈ 14 సంవత్సరాలు నువ్వు నా రిప్రజెంటేటివ్గా ఉండనమాట. ఇంకా చెప్పడానికి ఏం లేదు, భరత్ మహారాజ్ కూడా ఇంకా ఒప్పుకున్నారు సరే అని. అప్పుడు భరత్ మహారాజ్ ఒకటే రిక్వెస్ట్ చేశారు, నాకు ఏదైనా ఒకటి ఇవ్వండి, మీ ఒక గుర్తింపు, ఒక పని చేయండి, మీ పాదుకాలు ఇవ్వండి, ఆ పాదుకాల్ని నేను సింహాసనం మీద పెట్టి దాన్ని పూజిస్తాను, మీరే రాజు, నేను మీ సేవకుడుగా పనిచేసుకుంటారు. సో యాక్చువల్గా భరత్ మహారాజు ఒక పేరు లోపల కూడా చాలా గూఢమైన అర్థం ఉంది, భారవహతి ఇది భరత, భరత్ పేరు అర్థమే అది, ఎవరైతే భారంని మోసుకున్నారు. ఏంట భారం మోసుకున్నారు, అయోధ్య. అయోధ్య ఎందుకు భారం అవుతుంది, దేంట్లో అయితే శ్రీరాముడు లేరు అది భారమే. ఎందుకంటే మీరు మామూలుగానే ఈత స్విమ్మింగ్ చేసుకుంటారా, స్విమ్మింగ్ చేసినప్పుడు మీకు అంటారు లైట్ క్లోత్స్ వేసుకోండి, బరువు ఉంటే స్విమ్ చేయలేరు అంతే కదా. మీ బాడీ మీద బండరాయి కట్టేస్తే మీరు స్విమ్ చేయగలుగుతారా, లేదు. సో అలానే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే భౌతిక ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎలా అయితే మన పేరు, ప్రతిష్టాలు, పొజిషన్, యూనో పెన్నీ పవర్ పొజిషన్ ఇదంతా పెరిగితే బరువు పెరుగుతుంది. అప్పుడు భౌతిక సముద్రాన్ని దాటాలంటే చాలా కష్టం, ఈత కొట్టలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలి మాతాజీ, అన్నీ అమ్మేసి ఇసుకొనికి వచ్చేయాలా, లేదు మీ దగ్గర ఏదైతే ప్రాపర్టీస్ ఉంది దానిపైన రామ పేరు రాయాలి. ఎలా అయితే ఆ రోజుల్లోనే ఆ వారధి కట్టినప్పుడు ప్రతి రాయి మీద రామ పేరు పెట్టినప్పుడు అది తేలింది కదా, అలా మన దగ్గర ఏది ఉంది ఇది రాముడిది, ప్రస్తుతం నేను దాన్ని ఆనందిస్తున్నా లేదంటే దాన్ని నేను ఉపయోగిస్తున్నాను, ఇల్లు రాముడిది, ఈ ప్రాపర్టీ రాముడిది, ప్రస్తుతం నా కేర్లో ఉంది అని ఆ భావంలో ఉంటే అది బరువు కింద మారదు. సో అయోధ్యలో రాముడు లేరు, రాముడు లేని అయోధ్యని తను మోసుకున్నాడు 14 సంవత్సరాలు, అందుకోసం తన పేరు భరత్ అని వచ్చింది, ఎవరైతే భారాన్ని వహిస్తున్నారు. ఈవెన్ లక్ష్మణ్ పేరేంటి, లక్ష్మణ్ లక్ష్మీ సంపన్న, ఏంటి ఆ లక్ష్మి తన దగ్గర చాలా ధనం ఉందా, ధనము కాదు,
సేవాయే ధనం. 14 సంవత్సరాలు ఏక దాటి కానీ శ్రీరాముడు సీతాదేవి సేవ తనకి పర్సనల్గా దొరికింది. తనలాగా ధనవంతుడు ప్రపంచంలో ఎవరూ లేరు. అందుకోసం లక్ష్మణ్ లక్ష్మి సంపన్న, తనకి ఎంత ధనం, ఆ లక్ష్మీదేవి చేసిన సేవ తనకు వచ్చింది అన్నమాట. సో ఆ లక్ష్మి సేవ కూడా లక్ష్మీ అన్నమాట. డబ్బులే లక్ష్మి కాదు, సేవ. ఎవరికైనా సేవ దొరికితే, ఎంత జన్మాల్లో పుణ్యం చేస్తే సేవ దొరుకుతుందన్నమాట. అండ్ శత్రుఘ్న, శత్రుఘ్న అగ్న అంటే చంపేశాడు. ఎవరిని చంపారు అసలు? మనం రామాయణంలో శత్రుఘ్న గురించి పెద్దగా వినేవినలేదు. మహా అయితే లావణాసుని చంపారు, మనం వెళ్తాం కదా ధ్రువటిలా మధువన్లో. అసలు ఏం వినలేదు, మళ్ళీ ఏం శత్రు అనర్థాలు. శత్రుఘ్నలో ఎంత మంచి గుణాలు ఉండేది, అన్ని అనర్థాలని తను చంపేయగలాడు. అందుకోసం తన పేరు వచ్చింది శత్రుఘ్న. భరత్ అండ్ రాముడు అంటే ఎవరైతే అందరినీ ఆనందాన్ని ఇస్తారు, ద రిజర్వియర్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట. సో ఎనీవే, మొత్తం మీద భరత్ మహారాజ్ ఒప్పుకున్నారు పాదుకలు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడో విన్నాను, ఏదో వైష్ణవాచార్యలో కమెంటరీలో చాలా బాగా చెప్పారు, శ్రీరాముడు అందరినీ ఎంతలాగా ప్రేమించేవారంటే నిష్ప్రాణంగా ఉన్న జీవుల్ని కూడా ఆయన ప్రేమించేవారు. ఉదాహరణకి ఎప్పుడైతే ఆయన వనవాసంలో తిరుగుతూ ఉంటే అముళ్ళు ఆయన కాళ్ళకి తగులుతూ ఉంటే సీతాదేవి అయినా లక్ష్మణైనా పాదసేవ చేసినప్పుడు అది తీస్తే ఆయన తీయొద్దు తీయొద్దు అనేవారు. వాళ్ళు నా శరణాగతి తీసుకున్నారు కదా, వాళ్ళని నాతో దూరం చేయొద్దని చెప్పేవారు అనమాట. అంటే నిష్ప్రాణంగా ఉన్న జీవుల మీద కూడా. సో ఆయన ఎప్పుడు అనుకునేవారనమాట, ఆయన పాదుకాలతో మాట్లాడేవారు, అయ్యో ఈ పాదుకలు నాకు ఎంత చక్కగా సేవని అందిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పాదుకల మీద నడుస్తున్నారు, కానీ నేను పాదుకలకి వెనక సేవని అందించలేకపోతున్నాను, కనీసం పోండి ఆ పాదుకల్ని మంచి ప్లేసెస్లో తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే సభలో రాజతాలూకా సభ ఉంటుంది కదా, ఆ సభలో వాళ్ళు పాదుకలు వేసుకొని వెళ్ళేవారు కాదు. ఇప్పుడు మీరు ఆ రామాయణ మహాభారత టీవీ సీరియల్స్ చూస్తారేమో, వాళ్ళు ఏదో పాదుకలు వెళ్ళి టకటకటక మళ్ళీ సింహాసనం మీద ఎక్కిపోతారు. ఆ రోజుల్లో రాజులకి ఆ పాదుక అంటే సింహాసనం అంటే పూజనీయ, దాని మీద చప్పలేసుకొని ఎక్కరు వాళ్ళు. సో శ్రీరాముడు వాళ్ళు అనుకేవారన్నమాట, అనుకునేవారనమాట. ఆ సభలో వెళ్ళినప్పుడు ఆ సభకి వెళ్ళే దారి అంతా పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుంది, అప్పుడైనా పాదుకలు వాడలేరు, ఎందుకంటే అక్కడ ఖాళీ కాలుతో వెళ్ళాలి. సో ఆ ఒక ఆనందం కూడా, నా పాదుకల్ని నేను ఇవ్వలేకపోతున్నాను, నా పాదుకల్ని నేను ఏ సేవ చేయలేకపోతున్నాను అని ఆయన ఎప్పుడు బాధపడేవారు. సో ఎప్పుడైతే ఈ భరత్ మహారాజ్ ఇక పాదుకని తీసుకున్నారో శ్రీరాముడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇప్పుడు 14 సంవత్సరాలు పాదుకలు సింహాసనం మీద ఉంటాయి, పాదుకలకి రోజు అభిషేకం జరుగుతాయి, ఓకే ఈ పాదుకల తాలూక రుణాన్ని నేను తీర్చేస్తానన్నమాట. ఆయన అంతలాగా హ్యూజ్ టు రెసిప్రోకేట్ లవ్ విత్ ఎవ్రీబడీ అన్నమాట. సో మొత్తం మీద ఆ పాదుకల్ని భరత్ మహారాజ్ ఆయన నెత్తి మీద తీసుకుంటారు. ఆయన నందిగ్రామ్కి వెళ్ళిపోతారు. సో ఆయన వెనక తిరిగి అయోధ్యకి వెళ్ళరు. ఇంకా నేను అయోధ్యలో నేనైతే ఉండలేను. సో అయోధ్యకి ఆ చిత్రకూటికి మధ్యలో ఉన్న ప్లేస్ నందిగ్రామ్. సో ఒకసారి నేను ప్రభుజీ వెళ్ళాం, ఐ థింక్ ఇట్ వాజ్ మెనీ ఇయర్స్ బ్యాక్, నా పిహెచ్డీ పేపర్ ఏదో ఒక యూనివర్సిటీలో మేము సబ్మిట్ చేసినప్పటికీ వీ హ్యాడ్ సమ్ 2 డేస్ బ్రేక్, అప్పుడు మేము అంతా ప్లేసెస్ విజిట్ చేస్తామన్నమాట. సో నందిగ్రామ్ వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. నందిగ్రామ్లో భరత్ మహారాజ్ అండ్ శ్రీరాముడు వాళ్ళు ఫైనలీ ఎప్పుడైతే శ్రీరాముడు వెనక వచ్చేస్తారు వనవాసం, వాళ్ళిద్దరు ఎలా కవగలిస్తారో అలా మూర్తి ఉందన్నమాట, అలా కవగలించే మూర్తి ఉంటుంది, చాలా అందమైన ప్రదేశం అన్నమాట. సో అక్కడ భరత్ మహారాజ్ కూడా వనవాసులు వేసుకున్న బట్టలు వేసుకొని చెట్టు తాలు ఒక గమ్ము ఉంటుంది కదా, అది ఆయన హెడ్ మీద రాసి ఒక సన్యాసిగా క్షేత్ర సన్యాసి తీసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, 14 సంవత్సరాలు నందిగ్రామ్లోనే అక్కడే రామ్ 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 చెప్తూ ఆ పాదుకాలకి అభిషేకం చేస్తూ అక్కడే ఉండిపోయి అయోధ్యలో ఉన్న మంత్రులు వాళ్ళకి ఏమైనా అడ్వైస్ కావాలంటే వాళ్ళు అక్కడ నందిగ్రామ్కు రావాలి, అక్కడే అదంతా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ శ్రీరామ్ అన్ని చెప్పడం, ఓకే ఇలా చేయండి రాజ్యంలో అలా చేయండి, ఆయన అన్ని మెసేజెస్ ఇచ్చేవారనమాట. అండ్ మొత్తం మీద 14 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కూడా శ్రీరాముడు అనుకున్నారు మనసులో, అంటే 14 సంవత్సరాలు అయిపోయింది, ఈ లోపల తన మనసు మారిపోయిందేమో, ఇప్పుడు తనకి రాజ్యం చాలా ఇష్టంగా ఉందేమో, ఇప్పుడు తనకి రాజాలాగా ఉండాలని ఉందేమో. అందుకోసం మొత్తం అంతా వార్ గెలిచిన తర్వాత కూడా ఆయన పుష్పక విమానంలో కూర్చునే ముందు హనుమాన్కి పంపించారు, ఒకసారి నువ్వు బ్రాహ్మణ మారువేషంలో వెళ్ళు, వెళ్ళి మామూలుగా మాట్లాడు భరత్తోని, తను ఏ మూడ్లో ఉన్నాడు, నేను వెనక రావాలా, లేదంటే ఒకవేళ తన రాజ్యంలో సెట్ అయిపోతే నేను అడవిలో ఉండిపోతాను ఇంకా జీవితం అంతా, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. సో అప్పుడు ఇతను మారవేషం వేసి హనుమాన్ ఒక బ్రాహ్మణుగా వెళ్ళి అలా వెళ్ళి మాట్లాడితే అతను ఏం చూశాడంటే అక్కడ నందిగ్రామ్లోనే పాదుకాలు ఇద్దరు రెండుని ఇలా పెట్టేసి భరత్ మహారాజ్ అన్నీ రెడీ చేసుకున్నాడు చనిపోవడానికి.
ఎందుకంటే తను శ్రీరాముడికి ఒక మాట చెప్పారు, మీరు 14 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు కూడా ఆలస్యంగా వచ్చారనుకోండి నేను నా దేహాన్ని త్యాగం చేస్తాను. సో ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాను, టైం అయిపోయింది 14 ఇయర్స్, ఇంకా రేపు శ్రీరాముడు వచ్చేయాలి. ఒకవేళ ఆయన రాలేదనుకోండి, ఎందుకంటే ఆ రోజుల్లో అంత నెట్వర్క్ కూడా లేదు, ఆయన ఎలా ఉన్నారో బ్రతికి ఉన్నారో లేదో. సో ఆయన అనుకున్నారు లేటుగా వస్తే ఇగో నేను ఇంకా రెడీ అనమాట. సో అతను ఆల్రెడీ ఇంకా వాటర్ లోపలే ఉన్నాడు రెడీగా అనమాట, ఇంకా శ్రీరాముడు రాకపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. సో ఆ రెండు పాదుకాలు ఏదైతే ఉన్నాయి వాళ్ళు మళ్ళీ ఏమంటారు జీవితం ఒక మనిషిగా తయారై వాళ్ళు హ్యాండ్ పట్టుకుంటున్నారు, ఉండండి ఉండండి వచ్చేస్తారు వచ్చేస్తారని. అప్పుడు హనుమాన్ ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఇదేంటి మీరు ఏం చేస్తున్నారంటే అది నేను వాగ్దానం ఇచ్చాను, నేను ఇంకా బ్రతకలేను ఒక్క నిమిషం కూడా. అప్పుడు హనుమాన్ వెంటనే ఆయన రూపం చూపిస్తారు, నేను హనుమాన్ అండి మీరు ఇలానే ఉండండి ఆయన వచ్చేస్తున్నారని, ఇంకా మీరేం గాబర్ పడొద్దని. అప్పుడు వెంటనే వెళ్ళి ఆ మెసేజ్ ఇస్తారు. అప్పుడు శ్రీరాముడు ఆ పుష్పక విమానంలో అక్కడికి వస్తారు, ముందు నందిగ్రామ్లో దిగుతారు అండ్ భరత్ని కవగలిస్తారు, ఆయనతో మాట్లాడి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అయోధ్యలో ప్రవేశిస్తారనమాట. సో అలా ఈ భరత్ అండ్ శ్రీరాముడు ఒక మిలాప్ అంటే ఒక్క కలవడం జరుగుతుందనమాట. సో అలా భరత్ కష్టపడారు అండ్ చివరికి శ్రీరాముడిని అయోధ్య వెనక తీసుకుని రాగలరు. మనం కూడా మన అనర్థాలని మానేసి భక్తిలో ముందుకెళ్ళి పవిత్రమైన హృదయంతో జపం చేస్తూ అన్ని నియమాలు నిబంధనలను పాటిస్తూ గురు ఆశ్రయం తీసుకుంటే తప్పకుండా శ్రీరాముడు ఎవరైతే మన హృదయంలోనే ఉండేవారు మనమే ఆయన్ని బహిష్కరించేసాము, మన అనర్థాలని ప్లేస్ ఇచ్చేసి ఆయన్ని అడవికి పంపించేసాము, ఆయన మళ్ళీ తిరిగి వనం నుంచి మన హృదయంలో ప్రవేశిస్తారు. ఇక్కడికి ముగిస్తాను. శ్రీరామచంద్ర భగవానికి, సీతారామకి, శ్రీల ప్రభుపాదకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ.